పోలీస్ స్టేషన్లోనే మా ఎంపీ సింగ్ ఒక లేడీ కానిస్టేబుల్ సెక్సువల్ హెరాస్మెంట్ చేసేవారని, తన క్వార్టర్స్ తెప్పించుకున్నారని, ఇంట్లో పనిచేస్తున్న హోంగార్డ్ పట్ల ఎంపీ సింగ్ అబ్బాయి కూడా సెక్సువల్ హెరాస్మెంట్ చేశాడని. ఇది ఎంతవరకు కరెక్ట్? వి లివ్ ఇన్ ఏ జాయింట్ ఫ్యామిలీ. యాంటీ రూమ్ ఒకటి ఉంటుంది, అక్కడ హైలీ కరప్టెడ్ ఎంపీ సింగ్ అనే ముద్ర ఉంది, అది ఎంతవరకు వాస్తవం? ఇట్ ఈస్ ఓపెన్. నౌ ఐఎమ్ రిటైర్డ్. వాట్ ఆర్ మై అసెట్స్? ఇఫ్ రియలీ ఐ వాజ్ సో కరప్ట్, ఐ వుడ్ హ్యావ్ ఫార్మ్ హౌసెస్. పిల్లి వేసిన హోంగార్డు తర్వాత చనిపోయింది. సూసైడ్ అదృశ్యం వెనక, సూసైడ్ వెనక ఎంకే సింగ్ ఉన్నారు. మీరు ఎక్కడికి వెళ్ళినా వర్క్ చేస్తున్నారు, అక్కడే ఒక వివాదం సృష్టించుకొస్తున్నారు. అంటే వివాదాలు మీరు సృష్టించుకుంటున్నారా, లేదా వివాదాల చుట్టూ మీరు తిరుగుతున్నారా, మీ చుట్టూ వివాదాలు తిరుగుతున్నాయి? అంటే మనం ఎక్కడ పోతే అక్కడ కొంచెం దుమ్ములేస్తాం. పోలీస్ కాంప్లెక్స్ కోసం తీసుకొచ్చిన సిమెంట్ని ఏసనారు ఇంటికి తరలించారు అనేది. ఓన్లీ థింగ్ విచ్ ఐ డిడ్ రాంగ్ వాస్ దట్ ఐ టుక్ దట్ హోమ్ గార్డ్స్ వెన్ దే వర్ వర్కింగ్ సమ్ ఐ డోంట్ నో ఛానల్ ఆల్సో ఐ డోంట్ నో దట్ ఛానల్ హస్ డన్ ఎ స్టింగ్ ఆపరేషన్. ఆల్ దిస్ ఫెలోస్ వర్ కమింగ్ అండ్ షోయింగ్ దట్ ఫేస్ టు దట్ కెమెరా అండ్ గోయింగ్. అంటే వాంటెడ్లీ కృష్ణా జిల్లా హోంగార్డ్ని సైబరాబాద్ తీసుకురావడం పెద్ద మిస్టేక్. అవునా? ఐ అగ్రీ. కృష్ణా జిల్లాలో తీసుకుంటే మీకు అప్పుడు ఎమ్మెల్యేదే ఇసుక రీచ్ సంబంధించింది. ఆ ఎమ్మెల్యే ఏ విధంగా మీకు ఒత్తిడి తీసుకొచ్చి అతను చేసిన కరప్షన్, ఆ ఏరియాని మొత్తము ఒక రకంగా డామినేట్ చేసి అక్కడ ఉన్న ప్రజల్ని హెరాస్ చేయడం, దానికి తోడ్పాటుగా అక్కడ ఉన్న ఇన్స్పెక్టర్ గారు, ఆ తర్వాత ఏమీ చేయలేని ఒక డిఎస్పీ గారు ఉండేవారు. సో ఈ కేసులో ఇది ఎందుకు రాయలా కట్టినాడని డిఎస్పీని అడిగితే, సార్ ఇలా ఎమ్మెల్యే గారు ప్రెషర్ చేస్తే చేసినాము. నేను చెప్పినారే, మనం ఎమ్మెల్యే కోసం పనిచేస్తున్నాం, ప్రజల కోసం పనిచేస్తున్నాం. ఆ ఎమ్మెల్యే అంత అరాచకం చేస్తున్నప్పుడు మీకు ఆల్రెడీ సీఎం గారితో డైరెక్ట్ రిలేషన్ ఉన్నప్పుడు, ఆ ఎమ్మెల్యే కూడా అధికార పార్టీ ఎమ్మెల్యే కాబట్టి డైరెక్ట్గా పార్టీ నుంచి వాళ్ళకి చెప్పించుంటే బాగుంటుంది. కేపీపీ గారితో పరిచయం ఇవ్వడం వల్ల ఆయనతో ఈ నేనే గాడిద దొరి ఐ టోల్డ్ లైక్ దిస్ నేనే గాడిద దొరికానా సార్, ఆల్రెడీ నేను గాడిద పని చేస్తా ఉన్నాను. హైదరాబాద్ డీసీపీ సెల్ఫ్ ఇస్ ఏ డాంకీస్ జాబ్. అంటే మీరున్న టైంలో ఎన్ని మటలు జరుగుంటాయండి? పొలిదండి ఫ్యాక్షన్ అయితే గట్టిగా ఉండేది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎంపీ ఆ టైంలో. నేను వీళ్ళ మాట ఎక్కువ వినేవాడిని కాదు. రాజశేఖర రెడ్డి గారిని అది ఒక మాట అయితే మనం చెప్పుకోవాలి. ఆయన క్లియర్గా యాజ్ అన్ ఎంపీ ఆల్సో యూస్ టు టెల్ మీ, సార్ మా వాళ్ళు కొట్టుకుంటారు కానీ చావకుండా చూసుకోవాలి సార్. అనంతపూర్లో ఫ్యాక్షనిజాన్ని కంట్రోల్ చేయడానికి ఏం చేస్తారు? అప్పటివరకే పరిడల రవి మర్డర్ అయింది కానీ సిచ్యువేషన్ కొంచెం బ్యాడ్గా ఉంటుంది. అందులో ట్రాక్టర్లు, ఆ తర్వాత వాళ్ళకి ఏదైతే ఫైనాన్షియల్గా ఇబ్బంది పెట్టగలుగుతాం అది తీసుకొచ్చేసేవాడిని. ఇది కాకుండా మర్డర్ కేసులు కూడా చేసినట్లు నాకు. ఇది కాకుండా వన్ వెరీ ఇంట్రెస్టింగ్ మర్డర్ కేస్, ఇట్ ఈస్ లైక్ ఎ సినిమా స్టోరీ, పక్కా సినిమా స్టోరీ. ఒకప్పటి కరీంనగర్ జిల్లా, ఆ కరీంనగర్ జిల్లాలో అప్పట్లో నక్సల్స్ ప్రభావం విపరీతంగా ఉండేది. పోలీసుల్ని వాళ్ళు టార్గెట్ చేసేవారు. అయితే పోలీసులు తమ దగ్గర రావడానికి వాళ్ళు ఆంబుష్ చేసేవారు. అటువంటి ఆంబుష్లో చిక్కుకున్న ఒక ఆఫీసర్ నక్సల్స్తో ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ చేసి ప్రాణాలతో బయటపడ్డాడు. అక్కడ నుండి అతను మల్కాజ్గిరి తీసుకొచ్చారు. మల్కాజ్గిరిలో అప్పటికే రౌడీజం చాలా విపరీతంగా ఉండేది. అతను వచ్చిన ఆఫీసర్ ఇమీడియట్గా రౌడీల మీద అతను ఉక్కుపాతం మోపడంతో ఇక్కడ రౌడీలు పారిపోయారు, అక్కడ నక్సల్స్ పారిపోయారు, ఇక్కడ రౌడీలు పారిపోయారు. మల్కాజ్గిరి నుంచి తర్వాత అతను వేరే వేరే పని చేస్తూ చీరాలకు వెళ్ళారు. చీరాల్లో కూడా అప్పుడు సోటుపురం దొంగల ప్రతాపం విపరీతం ఉండేది. అయితే దొంగలను అరెస్ట్ చేయడం, రికవరీ చేయడం అనేది కాకుండా వాళ్ళలో పరివర్తన తేవాలి, వాళ్ళకు ఒక పునరావాస కేంద్రం ఏర్పాటు చేయాలి అనే ఆలోచనతో అదే ఆఫీసర్, డిఎస్పీ కేడర్ ఆఫీసర్, అక్కడ ఉన్న చోటుపురం దొంగల్లో ఉన్న కుటుంబాలని వాళ్ళకు పునరావాస కేంద్రం ఏర్పాటు చేసి వాళ్ళకు మార్పు కోసం తీవ్రంగా కృషి చేశారు. ఇంకా అక్కడి నుంచి ప్రమోషన్ మీద అతను కృష్ణా జిల్లా సైబరాబాద్కి వెళ్ళారు. సైబరాబాద్ నుంచి కృష్ణా జిల్లా ఎస్పీకి వచ్చారు. కృష్ణా జిల్లా ఎస్పీలో కూడా ఎస్పీకి రావడంతోనే అక్కడ కూడా ఇసుక రీచ్ల మీద అతను ప్రతాపం చూపించి ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్న అధికార పార్టీ ఎమ్మెల్యే అని చూడకుండా అతనికి సంబంధించిన వాళ్ళందరినీ కూడా అరెస్టులు చేసి ప్రాపర్టీ ప్రభుత్వ ఆదాయానికి, ప్రభుత్వ ఖజానాకి ఆదాయం వచ్చే విధంగా అతను కండెర్ చేశాడు. ఇంకా అక్కడి నుంచి తీసుకుంటే ఫ్యాక్షన్ బాగా ఉన్న ఏరియా తీసుకుంటే అనంతపురం ట్రాన్స్ఫర్ అయ్యారు. అనంతపురం. అనంతపురం అంటే ఇంకెవరికి చెప్పాల్సిన అవసరం లేదు. ఫ్యాక్షనిజం, ఆ ఫ్యాక్షనిజం గుండెల్లో వాళ్ళందరికీ నిద్రపోయేలా కూడా అక్కడ ఉక్కుపాదం మోపాడు. అక్కడ కూడా అతను ఒక ఎమ్మెల్యేకి సంబంధించిన తమ్ముడు మర్డర్ కేసులో ఇతను ఇన్వాల్వ్మెంట్ ఉండి అతను అరెస్ట్ చేశారు, అతనిపై కేసు పెట్టారని ఆ ఎమ్మెల్యే అతనిపై అదే ఎస్పీపై అసెంబ్లీలో ఆ ఎస్పీని ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పారు. కానీ ఆ ఎస్పీ మాత్రం వెళ్ళలేదు. ప్రభుత్వం ఎంక్వైరీ చేసిన తర్వాత కూడా ఆ ఎస్పీ చెప్పిన వివరాలు కరెక్ట్గా ఉన్నాయని ఆ కేసును పక్కన పెట్టింది. ఇక అతను చేస్తున్న ప్రతి పని కూడా డిఐజీ తర్వాత ఐజీ, అంటే ఒక డిఎస్పీ క్యాడర్ నుండి ప్రారంభ డిపార్ట్మెంట్కి వచ్చిన వ్యక్తి ఐజీ క్యాడర్గా రిటైర్ అయ్యారు. కానీ అతని సేవలు గుర్తించిన ప్రభుత్వం అతనికి సర్వీస్ పొడిగించి కేసీఆర్కి ఓఎస్డీగా నియమించుకుంది. అంటే అతని పనితనం ఏ విధంగా ఉన్నది అనేది మనం అర్థం చేసుకోవచ్చు. అంటే డిఎస్పీగా డిపార్ట్మెంట్లోకి వచ్చిన వ్యక్తి ఐజీగా రిటైర్ అయినా తిరిగి అతని సర్వీస్ని పొడిగించింది. కానీ ఆ వ్యక్తి ఎక్కడెక్కడ పని చేసుకొచ్చారు, ఎక్కడెక్కడ అతని అచీవ్మెంట్స్ కనిపిస్తున్నాయి. అంటే ఇక్కడ నక్సలతో ఫైటింగ్ కానీ, రౌడీజం మీద ఉక్కుపాదం కానీ, ఇసుక రీచల మీద ఫైటింగ్ కానీ, మర్డర్ కేసులో కానీ, ఫ్యాక్షనిజం కానీ, ఈ అచీవ్మెంట్స్ అని ఉన్నాయి. అన్నిటికన్నా ఇంకా ఇంపార్టెంట్ అచీవ్మెంట్ ఏంటంటే టీటీడీలో, తిరుమల తిరుపతి దేవస్థానంలో చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్గా పనిచేశారని. విజిలెన్స్ ఆఫీసర్కి పనిచేస్తున్నప్పుడు జస్ట్ దేవుడికి సేవలు చేయడం కాకుండా అక్కడ జరుగుతున్న అక్రమాలు, ఆర్జిత సేవలు, టికెట్లు, అందులో జరిగిన కుంభకోణాలను కూడా అతను వెలికి తీశారు. అంటే ఎక్కడ పనిచేసినా తనదైన శైలిలో ముద్ర వేసుకుంటూ వెళ్ళారు. కానీ ఎన్ని అచీవ్మెంట్స్ ఉన్నాయో అంత ఎలిగేషన్స్ కూడా ఉన్నాయి. ఎక్కడెక్కడ పనిచేశారో అక్కడ ప్రతి ప్రాంతంలో కూడా అతనిపై ఎలిగేషన్ వస్తూనే ఉన్నాయి. భయంకర ఎలిగేషన్స్ అంటే ఇతను సెక్సువల్గా కానిస్టేబుల్ని వేధిస్తారని ఒకటి, రెండు మోస్ట్ కరప్షన్ అని ఒకటి, తర్వాత ఇతనికి సంబంధించిన వ్యాపారాల్లో తమ డిపార్ట్మెంట్ను వాడుకుంటారని. ఈ మూడు ఎలిగేషన్స్తో పాటు రకరకాల ఎలిగేషన్, ఇతనికి ఎలిగేషన్లో ఇతని కుటుంబాన్ని కూడా ఇన్వాల్వ్మెంట్ ఉందంటూ ఎలిగేషన్స్ వచ్చాయి. కానీ ఎక్కడ ఏ ఎలిగేషన్ ఎలాగొచ్చింది అనేది, దానికి సంబంధించి అచీవ్మెంట్స్ అనేది మాట్లాడాలంటే, ఇంతకీ అతని ఆఫీసర్ ఎవరంటే ఎంకే సింగ్, మురుగేష్ కుమార్ సింగ్. ప్రస్తుతం మనతో మురుగేష్ కుమార్ సింగ్ ఉన్నారు. మురుగేష్ కుమార్ సింగ్తో అతని అచీవ్మెంట్స్ ఏంటి, అతనిపై జరుగుతున్న ఎలిగేషన్స్ ఏంటి, దీన్ని క్లారిఫై తీసుకుందాం. ఫస్ట్ మురుగేష్ కుమార్ గారు నమస్కారం. సార్, మురుగేష్ కుమార్ సింగ్ అంటే సాధారణంగా పంజాబ్ నుంచి అక్కడ వచ్చారనుకుంటారు. అసలు మీరు సింగ్ అంటే మీరు పంజాబ్ నుంచి మీ ఫాదర్ ఫోర్ ఫాదర్స్ మైగ్రేట్ వచ్చారా, లేదు ఇక్కడ ఏమైనా? యాక్చువల్లీ మేము అంటే మైగ్రేటెడ్, అందుకోసం పరదేశీ అని పిలిచేవారు. మా రూట్స్ వర్కౌట్ చేస్తే బుందేల్ఖండో లేకపోతే బీహార్ అనేది క్లారిటీ లేదు. అవే బీహార్ నుంచి వచ్చామని అనుకుంటా ఉన్నాము, ఎందుకంటే మా మామ అక్కడ ఉండేవారు బీహార్లో. నా చదువు కూడా 10th క్లాస్ తర్వాత బీహార్లోనే జరిగింది. ఇంటర్మీడియట్, డిగ్రీ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ బీహార్లో చేశాను. సో బేసికలీ పరదేశీస్. ఫైనల్లీ 56లో మా తాతగారు వచ్చి హైదరాబాద్లో సెటిల్ అయిపోయినారు. అప్పటి నుంచి హైదరాబాద్ ఈజ్ ఓన్లీ ప్లేస్ విచ్ గేవ్ అస్ అవర్ ఐడెంటిటీ. అట్లీస్ట్ హైదరాబాద్ హ్యాస్ యాక్సెప్టెడ్ అస్, అండ్ దెన్ ఇక్కడ మనం లోకల్గా భావించాం. అదర్వైజ్ ఆల్ ది ప్రీవియస్ జర్నీ ఆఫ్ మై ఫోర్ ఫాదర్స్ వీఆర్ ఓన్లీ పర్దేసీస్. లైక్ ఇన్ కాకినాడ ఫర్ సమ్ టైమ్ అవర్ గ్రాండ్ ఫాదర్ ఇస్ట్ అక్కడ పర్దేసీస్ అని మేము ఉన్న ప్లేసెస్ని పర్దేసీస్ అని పిలవడం. సో ఫైనలీ హైదరాబాద్ వచ్చినాక వి బికేమ్ న్యాచురల్ పరదేశీ కదా హైదరాబాద్. ఇప్పుడు హైదరాబాద్ లేకపోతే వీఆర్ పరదేశీ. అంటే డిపార్ట్మెంట్లోకి ఎందుకు రావాల్సి వచ్చింది, ఒకసారి మీ ప్రొఫైల్ సార్. నేను బేసికలీ చదువుకునే రోజుల్లో నుంచి రైట్ ఫ్రమ్ మై స్కూల్, ఐ డిడ్ మై స్కూలింగ్ ఇన్ లిటిల్ ఫ్లవర్స్ హియర్, లిటిల్ ఫ్లవర్స్ స్కూల్. ఆ రోజుల్లో చాలా మంచి స్కూల్. చిన్నప్పటి నుంచి మా పెద్దనాన్నగారు వాజ్ ఇన్ కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్. లెటర్ ఐఏఎస్ కన్ఫర్మ్ అయింది ఆయనకి. సో నాకు కూడా ఆఫీసర్ అయితే ఒక ఐఏఎస్ ఆఫీసర్ కానీ అయితే ప్రజాసేవ చేయడానికి బాగుంటుంది, అండ్ దెన్ వీ క్యాన్ బ్రింగ్ సమ్ పాలసీ చేంజెస్ అన్న ఫీలింగ్ ఉండేది. చదువుకునే రోజుల్లో నుంచి ఈ పబ్లిక్ సేవ చేయడానికి వన్ ఆఫ్ ది బెస్ట్ ఆపర్చునిటీస్ ఇస్ టు గవర్నమెంట్ సర్వీస్ అని ఉండేది. అదే మనసులో పెట్టుకొని చదవడం మొదలెట్టినాను. సివిల్ సర్వీసెస్ సమ్హౌ ఐ కుడ్ నాట్ క్లియర్ ఆల్ ఇండియా సర్వీసెస్. ఆ టైంలో పాఠాలు చెప్పేవాడిని హైదరాబాద్లోనే. ఆల్మోస్ట్ ఆల్ నేను ఎంఎస్సి గోల్డ్ మెడలిస్ట్ని బాటనీలో. ఆ రోజుల్లో ఉన్న అన్ని కోచింగ్ సెంటర్స్లో నేనే పాఠాలు చెప్పేవాడిని. అంటే మీరు పోలీస్ కాకముందు పాఠాలు చెప్పేవాడిని, అంటే పాఠాలు చెప్తూ బెత్తంతో కొట్టేవారు, ఇప్పుడు లాఠీతో కొడుతున్నారా? అన్నీ కాదు కానీ ఎస్, అంటే దెర్ వాజ్ ఆల్వేస్, అంటే నా మైండ్లో ఎప్పుడూ సంథింగ్ షుడ్ హ్యాపెన్ గుడ్ ఇన్ ది సొసైటీ. అని థియరీ ఉండేది. అందుకోసమే ఆర్ట్స్ కాలేజ్లో, ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్లో సిసిసి అని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ కోచింగ్ సెంటర్ ఒకటి స్టార్ట్ చేశాం. నవనీత్ రావు గారు అప్పుడు వైస్ ఛాన్సలర్. So that all the downtrodden and then people who cannot afford Hyderabad study circle, so they can come and have that coaching akkada ani start chesaru. That was always in my mind. And group 1 rasamu is as an experience rasina pariksha idi. Edo civil service rastunnam kada, idu raste koncham experience vastadani rasanam, chivariki DSP ga selection. Okay, DSP ga department ku vachaka ekkada first posting akkada unna mi chesina achievements enti elanti risk operation chesaru? డిఎస్పీగా వచ్చిన తర్వాత అంటే మై ఫస్ట్ ట్రైనింగ్ కరీంనగర్, ఫస్ట్ పోస్టింగ్ కూడా కరీంనగర్. కరీంనగర్ ఆ రోజుల్లో అప్పుడే చాలా పెద్దపల్లిలో బుచ్చిరెడ్డి గారి మర్డర్ జరిగింది, డిఎస్పీ గారిది. తర్వాత ఖానాపూర్ ఆదిలాబాద్ ఏరియాలో సిఆర్పిఎఫ్ జవాన్లని బాగా నక్సలైట్స్ బ్లాస్ట్ చేసి చంపడం జరిగింది. అలాగే ఆలంపల్లిలో కూడా మర్డర్, అంటే పోలీస్ ఆఫీసర్స్ని చాలామందిని ఎక్స్ట్రీమిస్ట్ చావడం, చంపడం జరిగింది. ఆ వాతావరణంలో కరీంనగర్లో నా పోస్టింగ్ జరిగింది. మై థియరీ వాజ్ యూ హ్యావ్ టు ఫైట్ ఇట్ ఓపెన్లీ టైప్స్. అండ్ దెన్ ఇన్ ది అదర్ ప్రాసెస్ ఆల్సో డూ సంథింగ్ ఫర్ దిస్ సొసైటీ అండ్ కమ్యూనిటీ కూడా చేయాలన్నది, ఈ రెండు కాన్సెప్ట్తో నేను నా సర్వీస్ అంతా చేసినాను. సో అక్కడ నేను ఎస్ఐ ట్రైనింగ్ అయ్యే రోజుల్లో అవి హుస్నాబాద్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ ఒక సాయంత్రం ఫోన్ వచ్చింది, 2 బస్సులు తగలబెట్టినామని. సో అప్పుడు నేను ఒకరిని యూనిఫామ్లో ఉన్నాను, బికాస్ ఐ వాజ్ ఎ ట్రైనీ డిఎస్పీ. ఒక సెక్షన్ ఏపీఎస్పీ ఉండేది. హుటాహుటిగా జీప్లో వాళ్ళందరినీ వేసుకొని, ఇంకా ఇంత అవేర్నెస్ లేదు, అంటే నక్సలైట్స్ బ్లాస్ట్ చేసిన తగలబెట్టినా పోకూడదని ఇంకా సర్క్యులర్స్ ఆ రోజులో రాలేదు. నా ఇన్సిడెంట్ తర్వాత బహుశా సర్క్యులర్స్ వచ్చింది. ఇది ఇన్విటేషన్. సో మేము లక్కీలీ మా డ్రైవర్ వాజ్ ఎ వెరీ ఇంటెలిజెంట్ డ్రైవర్. ఇట్ వాజ్ వెరీ ఇంట్రెస్టింగ్. ఇప్పటికీ నా మైండ్లో యాజ్ ఇఫ్ నిన్న జరిగినట్టు ఉంటుంది అది. మై డ్రైవర్ వాజ్ వెరీ ఇంటెలిజెంట్. ఎందుకంటే జిల్లెల్గడ్డ అని ఒక ప్లేస్ ఉంది, సిద్దిపేట వరంగల్ రోడ్ అది. సో అక్కడ ఇలా పైనుంచి కిందకి ఒక చిన్న లోయలా ఉంటుంది, ఆ లోయలో 2 బస్సులు తగిలిపెట్టినారు. మై డ్రైవర్ పైన చూసి, సార్ అక్కడ 2 బస్సులు తగిలిపెట్టినారు సార్ అని చూపించినాడు. ఇంజన్ ఆఫ్ చేసి బండి కిందకి డ్రోప్ చేసినాడు. సో దట్ సేవ్డ్ అస్ యాక్చువల్లీ. ది ఇంటెలిజెన్స్ ఆఫ్ మై డ్రైవర్ సేవ్డ్ అస్. సో ఆ బస్ అక్కడ వెళ్ళి కింద ఆగే వరకు ఎవరైతే మచాన్లో నక్సలైట్స్ ఉన్నారో వాళ్ళు వాచ్ చేస్తూ ఉన్నారు, కానీ ఏదో నార్మల్ జీప్ వచ్చింది అనుకున్నారు. మా ఏపీఎస్పీ జవాన్లు కూడా మఫ్టీలో ఉండడం వల్ల వాళ్ళు కింద దిగి ఇటువంటి చూస్తుంటే కూడా వెపన్ వాళ్ళకి అంతగా కనపడలేదు. ఎప్పుడైతే నేను దిగినానో, నేను యూనిఫామ్లో ఉన్నాను, అప్పుడు వాళ్ళు ఫైర్ ఓపెన్ చేసినారు, గ్రెనేడ్స్ అన్నీ విసిరినారు. దేవుడి దయ వల్ల and nothing happened to us. We also opened fire. ఒక దాదాపు 30 నిమిషాల వరకు we had this exchange of fire. మా దగ్గర ఎక్కువ ammunition ఉంటుంది when compared to Naxalites. So we could face them. Finally DSP ఇరుక్కున్నాడన్న ఇన్ఫర్మేషన్ అందరికీ రాగానే reinforcement వచ్చింది. Reinforcement వచ్చినాక we were saved. But that was the first time that we counter-attacked them. అప్పుడు దాకా వాళ్ళు ఇప్పటికీ నా చెవులు తిడుతూ, "వరై నేను చంపుతాంరా, నువ్వు సరెండర్ అయిపో" అండ్ ఆల్ దోస్ థింగ్స్ దే వేర్ షౌటింగ్. వీ ఆల్సో షౌటెడ్, "దమ్ముంటే ముందుకు రారా" అని. సో ఫైనల్లీ వాళ్ళు ముందుకు రాలేదు, మేము ముందుకు వెళ్ళడానికి వీ డోంట్ నో ఫ్రమ్ వేర్ ది ఫైర్ ఇస్ కమింగ్. ఇట్ వాజ్ లైక్ దస్. దాంట్లో చిన్న యూ కెన్ సే లిటిల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ఆల్సో హ్యాపెండ్ విత్ అస్. ది గన్మ్యాన్ ఎవరైతే నాకు గన్మ్యాన్ ఉన్నాడో, ఎప్పుడైతే ఫైర్ ఓపెన్ అయిందో నేను జీప్లోకి మళ్ళీ బ్యాక్ జంప్డ్ ఇంటూ ది జీప్ బ్యాక్. మై గన్మ్యాన్ వాజ్ స్టిల్ ఇన్సైడ్ ది జీప్. హీ వాజ్ గోయింగ్ అండర్ మీ. అరే ఫైర్ ఓపెన్ చేయరా నువ్వు అంటే, "లేదు సార్, ఐఎమ్ ఏ న్యూ బాయ్, ఫైర్ ఓపెన్ చేయరా" అంటే, "లేదు సార్, మనం ఫైర్ చేస్తే ఈ లైట్ చూసి వాళ్ళు మనం కొడతారు సార్, వాళ్ళు ఫైర్ ఓపెన్ చేయడు." సో దిస్ టైప్. అండ్ దెన్ సడన్లీ ఐ హర్డ్ వన్ ఆఫ్ మై సమ్మన్ వీపింగ్. అతని పేరు కూడా నాకు బాగా గుర్తుంది, రామారావు అని కానిస్టేబుల్. హీ వాజ్ వీపింగ్. దెన్ సడన్లీ, "అరే ఏమో అయిందిరా బాబు" అని ఐ జంప్డ్, బికాస్ యాజ్ అ లీడర్ యూ కాంట్ నౌ వెయిట్. ఐ జంప్డ్ అండ్ రోల్ టు హిమ్. "ఏమైందిరా" అంటే, "సార్, నాకు మొన్ననే పెళ్ళయింది సార్." హీ వాజ్ జస్ట్, "అరే నాయనా, నీ దగ్గర 20 రౌండ్స్ ఉన్నాయి, గుసగుసల్లోనే నువ్వు ఫైర్ చేయొద్దు, ఎనిమి వచ్చే వరకు నువ్వు ఫైరే చేయొద్దు, ఎనిమి రాగానే వాడికి ఫైర్ చేయ, నువ్వు బ్రతుకుతారా నేను అని. దిస్ టైప్ ఆఫ్ స్మాల్ థింగ్స్ హ్యాపెన్, బట్ it was a nice experience, and because of that I was appude greyhounds farm chestunnappudu I was selected for greyhounds. Next akkad nunchi akkad vellaru correct. Greyhounds lo kontha kaalam unnanu. Greyhounds tarvata Chirala posting ayindi. Chirala and gane andarki noted. Chirala and అసలు ఆ సోటుపురం దొంగలు ఉన్న వాళ్ళని ఎందుకు మీకు వాళ్ళలో మార్పు తేవాలి అని ఆలోచన వచ్చింది అంటే? అసలు యాక్చువల్లీ స్టోటుపురం అన్నదే మార్పు కోసం ఏర్పాటు చేసిన కాలనీ అది. మరి వాళ్ళు అక్కడ పెట్టుకుంటూ ఇంకా దొంగతనాలు వరుసగా చేసేవారు సోటుపురంలో హెడ్ అకౌట్ పెట్టుకుంటూ, చీరాలతో పాటు అక్కడ పక్కన వెంకటేశ్వరపాలెం అని, వేటపాలెం హైవే మీద కానీ ట్రైన్లో కూడా దొంగతనాలు చేసేవారు. అంటే వాళ్ళని మార్పు తేవాలని ఎందుకు మరి గట్టిగా ప్రయత్నించారు అంటే? నాకు ఏమనిపించింది అంటే, సి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు బై ప్రొఫెషన్ దొంగతనం అన్నది వాళ్ళకు ఉన్నాను, వాళ్ళ ఫ్యామిలీస్లో ఏమైనా మార్పు తీసుకురాగలిగితే, వాళ్ళ చిల్డ్రన్ని మనం ఏమైనా మార్పు తీసుకురాగలిగితే, ఫ్యామిలీ ఒకసారి మారితే ఖచ్చితంగా దొంగతనం అన్నది తగ్గుతుందని నా ఫీలింగ్. ఆ టైంలో నేను గమనించింది కూడా ఏంటంటే, ఎవరైతే దొంగలు ఉన్నారో దే వేర్ ఆల్రెడీ క్రాస్ దట్ 35-40 years. యంగ్స్టర్స్ వేర్ నాట్ కమింగ్ ఇన్ టు దిస్. ఒకరిద్దరు ఏదో యంగ్స్టర్స్ వచ్చినా కానీ చాలామంది వాళ్ళ పిల్లలు ఈ ప్రొఫెషన్ని రావాలని కోరుకునే వాళ్ళగా అనిపించలేదు. ఐ డిడ్ ఎ స్మాల్ సర్వే. సో వాళ్ళని పట్టడానికి ఒక ప్లాన్ వేసి, అప్పుడు ఇది ఉండేది చీప్ లిక్కర్. సో చీప్ లిక్కర్ ఎప్పుడు పోలీసు వాళ్ళు పోయినా పారిపోయేవాళ్ళు. సో పోలీసు వాళ్ళు మామూలుగా పోతే వాళ్ళ దొరకడానికి ఈ చీప్ లిక్కర్ వ్యాన్లో పోయి, మేము ఎప్పుడైతే చీప్ లిక్కర్ వ్యాన్ పోయినామో వాళ్ళే అందరూ వచ్చేస్తున్నారు. సో దాంట్లో బుద్ధుడు వాజ్ దేర్, వన్ ఫేమస్ ఫెలో, అండ్ దెన్ జైరా వాజ్ ఆల్సో దేర్. వీళ్ళని డాక్యుమెంటేషన్ చేయడం, వాళ్ళ టీవీ చేసి వాళ్ళని కేసులు బుక్ చేసాము. అప్పటికి వాళ్ళ ఇంట్లో ఆ రోజుల్లోనే హ్యూజ్ సిల్వర్ అండ్ గోల్డ్ వీ కుడ్ రికవర్ విచ్ బిలాంగ్ టు కడప. సో కడప ఎస్పీ గారికి ఫోన్ చేసి వాళ్ళ రికవరీ వాళ్ళకి ఇచ్చేసినాం. అంటే ఆ తర్వాత అది కంటిన్యూ అయిందంటారు. ఆ తర్వాత ఏమైందంటే, మెల్లమెల్లగా ఎప్పుడైతే వాళ్ళ ఫ్యామిలీస్ తీసుకొచ్చి, అప్పుడు ఏఎన్జీ అని గుంటూరులో ఒక ఎన్జిఓ ఉంది, సో వాళ్ళతో హెల్ప్ తీసుకొని ఈ ఫ్యామిలీస్ని రిహాబిలిటేట్ చేయడానికి ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ యాక్టివిటీ, వాళ్ళకి ఏమేమి కావాలన్నది కొంచెం డబ్బు ఖర్చు పెట్టి చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము. అంటే మీరు చీరాల డిఎస్పీ ఉన్న టైంలోనా, లేదా ముందు కానీ ఇంకొక ఒక ఐపీఎస్ ఆఫీసర్, పోలీస్ ఆఫీసర్ ఒక డకాయిట్ కూడా చేయించారు సోటుపురం దొంగలు పెట్టుకుని అన్నారు, అప్పుడు ఎవరండి? ఐపీఎస్ ఆఫీసర్ కాదు, హీఈస్ నాట్ యాక్చువల్లీ అతని మీద అది, ఆయన అడిషనల్ ఎస్పీ ర్యాంక్ ఆఫీసర్. హీ ఆల్సో బిలాంగ్ టు సేమ్ కమ్యూనిటీ. సో అతనితో వాళ్ళకి ఒక రకమైన అంటే బంధుత్వం కూడా ఉండేది. సో అందుకోసమే ఆయన మీద అభియోగం వచ్చి ఉంటుంది. బట్ ఐ డోంట్ థింక్ సో. డకాయిట్ కేసు ఫస్ట్లో ఓపెన్ అయింది పోలీస్ ఆఫీసర్ మీద అదే, బట్ ఐ డోంట్ థింక్ సో. ఐ డోంట్ థింక్ సో. మీరు చీరాల్లో సోటుపురం దొంగలతో పాటు హిమసముద్రం ఏరియాలో కూడా రెండు కమ్యూనిటీల మధ్య వారు జరుగుతున్నప్పుడు కూడా మీరు ఇన్వాల్వ్ అయ్యారు, ఒక కమ్యూనిటీకి సపోర్ట్ చేశారనేది అది అభియోగమే. యాక్చువల్లీ తిమ్మసముద్రం అనేది ఇట్ వాజ్ వన్ ప్లేస్, హైలీ ఫర్టైల్ ల్యాండ్స్, అండ్ తిమ్మసముద్రం రైస్ ఈజ్ వెరీ ఫేమస్. లాంగ్ రైస్ ఉంటుంది, ప్యాడీ ఫీల్డ్స్ అంతా. మోస్ట్లీ కమా కమ్యూనిటీ పీపుల్ వేర్ డూయింగ్ దట్. అండ్ దెన్ దెర్ వాజ్ ఆల్సో సమ్, ఆ రోజుల్లో కలెక్టర్ గారు ఉండేవారు, అంటే పేర్లు చెప్పడం అంత బాగుండదు కానీ ఆ రోజుల్లో కలెక్టర్ ఉండేవారు. ఆయన ఏం చెప్పినాడంటే, ఈ తిమ్మసముద్రం ఏరియాలో అరౌండ్ 200 acres ఆఫ్ ల్యాండ్ ఉంది, నేను అది బీద వాళ్ళకి పంచు, అంటే ఎస్సీస్ కమ్యూనిటీ పంచుతామని చెప్పి. యాక్చువల్లీ ఆయన ప్లాన్ చేసింది డొంక పొరంబోకు అంటారు. ఓకే, ఒకప్పుడు డొంక, దానికి కావాల్సిన పొరంబోకు, దెన్ అది ఫుల్ స్ట్రెచ్ తీసుకుంటే అంత అన్ని ఎకరాలు వస్తాయి. అంటే ఎవరికి కూడాను more than 3 cents కూడా ల్యాండ్ రాదు. ఫుల్ స్ట్రెచ్ అయితే ఉంటుంది అంతా, ఆ డొంక అంతా అంత ఉంటుంది. సో దాంతో ఏమైందంటే, ఈ ఎస్సీ పాపులేషన్ ఎవరైతే ఉన్నారో దే వేర్ మిస్గైడెడ్ బై ది డిస్ట్రిక్ట్ కలెక్టర్. ఓకే, అండ్ దెన్ దెర్ వాజ్ లాట్ ఆఫ్ ఈ ల్యాండ్ ప్రాబ్లమ్ వాజ్ దేర్. సో ది కమాస్ వర్సెస్ ఎస్సీస్గా అక్కడ అదైంది. వన్ ఫైన్ డే అన్ఫార్చునేట్లీ దేర్ వాజ్ ఎ రైటింగ్ బిట్వీన్ దిస్, అండ్ ఐ వాజ్ దేర్ ఇన్ దట్ సీన్ బికాజ్ ఐ వాజ్ సీయింగ్ దిస్. దెన్ మా ఇన్సైడ్ని ఇన్స్పెక్టర్ని పంపించినాను, ఎందుకైనా మంచిది అని నేను కూడా పోయినాను. నాకు I made a night halt and in the morning I was there. Suddenly farmers with lathis, and they were with lathi patkon potunaru. We thought that they are going, because farmers normal habit is to carry a lathi with them. We did not inexperienced actually. I was hardly professional, abbe profession declare ayindi, and then so it is slight inefficiency and inexperience of me. తర్వాత రెండు కమ్యూనిటీస్ అయినారు. వీ కుడ్ కంట్రోల్ దెర్ వాజ్ నో డెత్, నో ఆర్సన్, బట్ స్లైట్ డిస్టర్బెన్స్ ఇన్ ది టౌన్, అండ్ దట్ వాజ్ ప్లాన్డ్ బై దెమ్ విచ్ వీ డి నాట్ రియలైజ్. సో ఆల్ ది ఎస్సీస్ లెఫ్ట్ ది విలేజ్. ఓకే, విలేజ్ వదిలేసి ఇంకో విలేజ్, దగ్గరలో ఉన్న విలేజ్ చర్చ్లో పోయి ఉండిపోయినారు. అండ్ ది ఎలిగేషన్ వాజ్ దట్ ది ఎమ్మెల్యే ఆఫ్ మాటూర్ ఎమ్మెల్యే ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ది పార్టీ. మాటూర్ ఎమ్మెల్యే ఈయన మన కన్నం బలరాం. ఓకే, ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ దిస్ అని చెప్పిన. దెన్ యాజ్ ఎ డిఎస్పీ నేను ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయించినప్పుడు ఆయన పేరు కూడా పెట్టమని చాలా ప్రెషర్ వచ్చింది. అప్పుడులో కన్నం బలరాం పేరు పెట్టమని మీకు ఒత్తిడి వచ్చింది? ఒత్తిడి అయితే వచ్చింది, నేను పెట్టలేదు. I said maybe in investigation if he is there in 120B we will put. Otherwise, where is the point in putting? And yeah, I took a stand. And then I was asked to report to Hyderabad. Hyderabad. So I reported to Hyderabad. It makes no difference. Transfers were always inevitable. Chirala is not my native place. Hyderabad is always a happy place. Next, then nenu appudu konchemu ante young DSP, I didn't like it. So aa rojullo DGL kuda chaala bagundevaru. And then they gave scope to talk to them. So నేను ఫోన్లోనే అప్పుడున్న డీజీ ప్రభాకర్ రావు గారితో ఫోన్లో మాట్లాడి, ఇదేం సార్ నాకు ఎందుకు ట్రాన్స్ఫర్ చేస్తున్నారని గట్టిగా అడిగితే, నువ్వు హైదరాబాద్ రావా అని ఏదో మాట్లాడతాను అన్నాడు. హైదరాబాద్ రాగానే తర్వాత ఏదేదో పొలిటికల్లే, నువ్వు చెప్పు, నువ్వు ఎక్కడ పోతావు, నువ్వు హైదరాబాద్ వాడివి కదా, హైదరాబాద్లో ఇంటెలిజెన్స్కి ఇస్తాను పోతావు అని నేను చెప్పాను. సార్ నేను డిఎస్పీని, ఇంటెలిజెన్స్ ఎందుకు పోతాను, నేను పోస్ట్ మీ ఎనీవేర్ ఇన్ ది స్టేట్ బట్ పోస్ట్ మీ ఎస్డిపిఓ, అదర్వైజ్ పీపుల్ విల్ థింక్ దట్ ఐఎమ్ ఏ ఫెయిల్యూర్, నేను కంట్రోల్ చేయలేకపోయినానని మాట వస్తుంది, విచ్ ఐ కెనాట్. సార్ ఐ హ్యావ్ డన్ మై జాబ్, దట్స్ వాట్ ఐ థాట్ అని చెప్పి, పోన్లే నువ్వు ఫైర్ ఓపెన్ చేయలేదని కదా నీ మీద అభియోగం, పులివెందుల పో, రోజు ఫైర్ ఓపెన్ చేసుకోపోవని పులివెందుల పోస్ట్ చేస్తాను. పులివెందుల అంటే ఇంకా పులివెందుల ఫ్యాక్షన్. ఐ వాజ్ వెరీ హ్యాపీ దేర్, ఇన్ ద సెన్స్ ఇట్స్ అ వెరీ స్మాల్ టౌన్, నాట్ ఇట్స్ మోర్ ఆర్ లైక్ ఎ విలేజ్. Never, there was nothing used to be there. అప్పుడు మూమెంట్ గట్టిగా ఉండేది కదా, ఫ్యాక్షన్ అయితే గట్టిగా ఉండేది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎంపీ ఆ టైంలో, రాజారెడ్డి ఆయన ఫాదర్ ఆల్సో కొంచెం యాక్టివ్గా అక్కడ ఉండేవారు. అండ్ దెన్ నేను వీళ్ళ మాట ఎక్కువ వినేవాడిని కాదు. అంటే మీరున్న టైంలో ఎన్ని మాటలు జరుగుంటాయండి పులివెందులు? దెర్ యూస్ టు, అంటే జరిగినాయి, బట్ వీ యూస్ టు గో అండ్ ఫైట్. ఇన్ ద సెన్స్ నేను రాజశేఖర రెడ్డి గారిని అది ఒక మాట అయితే మనం చెప్పుకోవాలి, ఆయన క్లియర్గా యాజ్ అన్ ఎంపీ ఆల్సో యూస్ టు టెల్ మీ, సార్ మా వాళ్ళు కొట్టుకుంటారు కానీ చావకుండా చూసుకోవాలి సార్, కొట్టుకుంటారు కానీ చావు. సో వీ యూస్ టు బి స్ట్రాంగ్ ఇన్ ద సెన్స్ దట్ వాజ్ అన్ ఐడియా గివెన్ టు మీ. సో ఐ యూస్ టు వెరీ స్ట్రాంగ్. సో ఎక్కడ అయితే ఫ్యాక్షన్ అనుకున్నాం ఆ విలేజ్ పోయేవాడిని. కొంచెము ఇప్పుడైతే అది లీగల్లీ కానీ కోర్టులో కానీ ఇబ్బంది పడేవాళ్ళేమో, అప్పుడేమో అక్కడ ఉన్న ట్రాక్టర్లు, ఆ తర్వాత వాళ్ళకి ఏదైతే ఫైనాన్షియల్గా ఇబ్బంది పెట్టగలుగుతాం అది తీసుకొచ్చేసేవాడిని. అంటే దాన్ని కంట్రోల్ చేస్తే ఆటోమేటిక్గా బ్రేక్ అవుతుంది అన్న ఫీలింగ్తో వాళ్ళకి ఒక నాలెడ్జ్. ఆయనతో కొంచెం ఇబ్బంది ఉండేది నాకు, బట్ లెటర్ హీ రియలైజ్డ్ దట్ ఓకే. ఆయన మర్డర్ జరిగినప్పుడు మీరు నేను లేనప్పటికీ, అప్పటికి మీకు ఆయనకి కొంచెం ఘర్షణ, కొంచెం ఫ్రెండ్షిప్ కూడా. ఘర్షణ అయితే ఎక్కువే ఉండేది, ఫ్రెండ్షిప్ కూడా. నేను ఆయనకి ఐ యూస్ టు టెల్ హిమ్ దట్ మీరు ఈ ఏజ్లో మీరు ఎలా ఉన్నారు, మీ ఏజ్ వచ్చేటప్పుడు మేము ముసలి అయిపోతాం సార్ అని ఐ యూస్ టు అపీజ్ హిమ్. బట్ ఘర్షణ ఉండేది, దిగిన తర్వాత వెనక్కి రాలేరు, ఘర్షణ ఉండేది. అది ఐ కెన్ టెల్ యూ బికాజ్ ఇట్స్ ఎ వెరీ హ్యాపీ ఇన్సిడెంట్. శివారెడ్డి గారు ఉండేవారు కదా, బాంబుల శివారెడ్డి. సో ఆయన ఒకరోజు నాకు ఏం సార్ నన్ను బాంబుల శివారెడ్డి అంటారు, రాజశేఖర రెడ్డి గారిని టైగర్ అంటారు, ఏంటి సార్ ఇది తేడా అని. నేను శివారెడ్డి గారు బాంబులు మీరు విసురుతారు, సో యువర్ బాంబుల శివారెడ్డి, రాజశేఖర రెడ్డి గారు నాన్న విసురుతాడు. సో దట్ ఈస్ ది బేసిక్ డిఫరెన్స్ బిట్వీన్ బోత్ ఆఫ్ యూ. అండ్ హీ టోల్డ్ మీ వన్స్, నా యూస్ టు గో అండ్ టెల్ హిమ్ నా ఏరియాలో ఏం జరగకూడదని శివారెడ్డి గారు. ఐ ప్రామిస్ ది డిఎస్పీ దట్ నథింగ్ విల్ హ్యాపెన్ ఇన్ యువర్ ప్లేస్ సార్, బట్ ఒక్కసారి నన్ను వదిలేమంటే నేను వదలలేను సార్, ఒకసారి వదలమంటే నేను నా తల రైల్ ట్రాక్ కింద పెట్టేయాలి సార్, ఐ కాంట్. అంటే ఫ్యాక్షన్ వాజ్ లైక్ దాట్. పాము పడగ మీద ఉన్నంత వరకు అది ఉంటుంది. సో బట్ హై కొంచెము ఇమాజినేటివ్ పోలీసింగ్ చేస్తే ఫ్యాక్షన్ కంట్రోల్ అవుతుంది. లేటర్ ఫ్యాక్షన్ స్లోలీ తగ్గిపోవడానికి కారణం కూడా ఎకనామిక్ యాక్టివిటీ పెరిగింది అక్కడ. అప్పుడు మెల్లగా పులివెందులు, నెక్స్ట్ ఎక్కడ పులివెందులు ప్రొద్దుటూరు వచ్చినాను. ఓకే, దిస్ ఈజ్ వన్ ప్లేస్ ఫర్ ప్రొద్దుటూర్ ఫేమస్ ఫర్ మట్కా. మట్కా మట్కా బాంబే నుంచి మానిటరింగ్ చేస్తుందా లేదంటే బాంబే నుంచి ఈజ్ ఫేమస్ ఫర్ మట్కా అండ్ గ్యాంబ్లింగ్. గోల్డ్ బిజినెస్ కూడా గోల్డ్ ఆల్సో. సో అక్కడ ఎల్లారెడ్డి అని గోల్డ్ బిజినెస్ మ్యాన్ ఉండేవాడు. ఆయన వల్లే యాక్చువల్లీ ప్రొద్దుటూరులో గోల్డ్ రేట్ వాజ్ లెస్ బికాస్ హీ ఈజ్ స్మగ్లర్ ఆల్సో. వై దట్స్ ద రీజన్ వై గోల్డ్ స్మగ్లర్ మీన్స్ హీ యూస్ టు గెట్ గోల్డ్ ఫ్రమ్ డిఫరెంట్ సోర్సెస్. సో అతన్ని టైట్ చేయడానికి కొంచెం టైట్ అండ్ దట్ ఫెలో అండ్ దెన్ మట్కా ఆల్సో. And that is the reason why I fell into problem with the local MLA there. Evaru? Varadaraj Reddy. Okay. Varadaraj Reddy was there. Haan, Prathichwara. My issue was... Service lo andar MLA tone fight. If any politician is trying to be too smart, he was not a friend of mine. Okay. Varadaraj Reddy enduku anvale? Ayanaku entante he had a feeling that I was sent there by Mysore Reddy Evaru Home Mantri, by him to curb him. Because he had friendship and his followers are mostly Matka fellas. Okay. So when you stop Matka, automatically it affects the leaders. So that was one of the reasons why he was against me. Indukante ikkada cheppala that from I formed this ante akkada Pruddutur Patnavridhi Samakhya ani oka Samakhya form chesna. Okay. And all businessmen and general public. Because my interest was see that the traffic has to be managed properly. And the automatic traffic signal systems పెట్టడానికి ఒక సమాఖ్యలాగా ఫామ్ చేసి వాళ్ళ ద్వారా డబ్బులు కలెక్ట్ చేయించి వాళ్ళ ద్వారా ఆ సిగ్నల్ సిస్టమ్స్ పెట్టినాను. ఐ డిడ్ దిస్ ఈవెన్ ఇన్ కరీంనగర్. కరీంనగర్లో ఆల్సో గీతాభవన్ అని హోటల్ ఉండేది. అతని సహాయంతో ఒక ఆటోమేటిక్ ట్రాఫిక్ సిగ్నల్ సిస్టమ్స్ ఇన్ 80s that I did in Karimnagar and also in Pradut. Because I was doing this, ఆ రోజుల్లో ఇంకా ఇది కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కానీ పబ్లిక్ని ఇన్వాల్వ్ చేసే పద్ధతి లేదు కనుక పీపుల్ థాట్ దట్ ఐఎమ్ మిస్యూజింగ్ ది పవర్ ఆఫ్ మై పవర్ అండ్ అర్నింగ్ మనీ ఆల్సో. నా మీద అప్పుడు ఏసీబీకి బాగా కంప్లైంట్ కూడా చేసినారు. దీనికోసం సిగ్నల్ దగ్గర డబ్బులు తీసుకున్నారు. డబ్బులు తీసుకొని and I have misused the money. Okay. But I have put the money in the hands of the local public. Samakhya farm chesi vaaladane dabbu petti nenu endukante I have noticed in other parts of the country the traffic signals pettadam easy. Dani maintenance ippudaithe baga system ochindi gaani appudu so bulb pothe bulb kosam raskune anta time undadu manam poyin tarvata pedtarane namakam undedu. Correct. Because I saw the failure in Karimnagar. నేను ట్రాన్స్ఫర్ అయిపోయిన తర్వాత కరీంనగర్లో ఏదైతే నేను పెట్టినానో అది కొలాప్స్ అయిపోయింది. సో దిస్ ఐ డింట్ వాంట్ టు హ్యాపెన్ హియర్. సో ఆ సమాఖ్య పెట్టి దాంతో చేయాలనుకున్నాను. నెక్స్ట్ పులివెందులు, ప్రొద్దుటూరు నుంచి ఐ కేమ్ టు మల్కాజ్గిరి. మల్కాజ్గిరి, ఓకే. మల్కాజ్గిరి వాజ్ వెరీ ఇంట్రెస్టింగ్. ఐ హ్యాడ్ గ్రేట్ ఆపర్చునిటీ ఆఫ్ వర్కింగ్ ఫర్ డిఫరెంట్ యాంగిల్స్. లైక్ ఆ రోజుల్లో బాగా లేబర్ ఇంట్రెస్ట్ ఉండేది మల్కాజ్గిరి లో. ఇఫ్ యు నో దెర్ ఈజ్ ఈసీఐల్ ఉంది, ఐడియల్ ఉంది అండ్ ఆల్మోస్ట్ దిస్ లేబర్ ఇంట్రెస్ట్ వాజ్ దేర్. రౌడీస్ కూడా అక్కడ, రౌడీస్ ఖచ్చితంగా ఉండేవారు. అండ్ దెన్ అవుట్స్కట్స్ అప్పుడే కొంచెం ల్యాండ్ గ్రాబింగ్ జరగడం స్టార్ట్ అయింది. లాట్ ఆఫ్ భూదాన్ ల్యాండ్ యూస్ టు బి వాస్ బీయింగ్ ఎంక్రోచ్డ్. దెన్ ది ప్రెసెంట్ జవహర్ నగర్ which was also being encouraged by different parties. So this was the time when I was posted there. So I took steps to control the first labor unrest was my first priority. So I used to go and involve with the management. Either a small issue, either NFCL quarters lone oka illu tisukoni quarters tisukoni chinna issue ainanu labor issue ainanu I used to go and solve. Slowly labor unrest ni taginchagaliginanu. That is one of my achievements I personally feel. Then second thing was rowdyism was at rampant, eve-teasing was at rampant. And especially the blacks, in the sense other country people, especially from Africans, they were causing lots of nuisance in that area. Near Admit area. So we controlled with high-handed. I had a good team of SIs and inspectors. I used to have 4 good SIs, young SIs in those days. So any incident jariginani naluguru SIni teesukochevandi. In Naluguru style treatment, whatever it is, I used to do. And this rojullo adi cheyadam custom. Aa rojullo okkarodu, and apart from big rowdies, whom we have already told, even eve teasers. Evarani baga juttu penchukoni okkarodu, he was eve teasing. Varani guddu kuttichadam. So ippudu cheyalemu, but aa rojullo it was slowly. బట్ గుండు అంటే మనం కొట్టించుకుపోయినా వాడు బార్బర్ షాప్ తీసుకుపోయి గుండు కొట్టింది. వాళ్ళ పేరెంట్స్ కూడా మా ఇంటి మీద రావడం వచ్చి మై సన్ వచ్చి మైకిల్ జాక్సన్ మా సన్ను మీరేంటి ఇలా చేస్తున్నారు అని చెప్తాను. ఒక పాట పాడమను మైకిల్ జాక్సన్, లెట్ హిమ్ సింగ్ ఎ సాంగ్ అంటే గెటప్ కాదు యూ షుడ్ సింగ్ హిమ్, దెన్ ఫైన్ యూ కెన్ బి మైకిల్ జాక్సన్. అండ్ వన్ మోర్ ఇన్సిడెంట్ హ్యాపెన్ అట్ దట్ టైమ్ which we successfully did was huge tragedy. అంటే అల్వాల్ ఏరియాలో ఒక 17 మంది ఈ కల్తీ సారాయి తాగి చనిపోయినారు. 17 పీపుల్. దట్ వాజ్ ది టైమ్ వెన్ నానక్ రామ్ గూడా వాజ్ వన్ ఆఫ్ ది సోర్సెస్ ఆఫ్ గుడంబా తయారీకి, అండ్ దెన్ యాప్రాల్. సో బాగా వాళ్ళందరినీ కేసెస్ పెట్టడం, పీడీ యాక్ట్ పెట్టడం చేసినాం. అది వాజ్ వన్ ఆఫ్ ది సక్సెస్ఫుల్ థింగ్స్ విచ్ వీ హ్యావ్ డన్. ఇది కాకుండా మర్డర్ కేసులు కూడా చేసినట్లు నాకు ఇది కాకుండా వన్ వెరీ ఇంట్రెస్టింగ్ మర్డర్ కేస్. ఇట్ ఈస్ లైక్ ఎ సినిమా స్టోరీ, పక్కా సినిమా స్టోరీ. దట్ వన్ రినౌండ్ ఇంటర్మీడియట్ కాలేజ్, జూనియర్ కాలేజ్ ఇస్ దేర్, నౌ ఇట్ మస్ట్ బి బిగ్ కాలేజ్ టు. సో వాళ్ళు ఇద్దరు బ్రదర్స్ ఉండేవారు. The younger brother doubted his elder brother that his elder brother is having some sexual relationship with his wife. That was his doubt. ఆ డౌట్ వల్ల వాడు ఏం చేసినాడు, కొంచెం వైఫ్ని వేధించేవాడు. ఈ వైఫ్ ఈ వేదన పడలేకుండా ఊరికి వెళ్ళిపోతే గుంటూరు వెళ్ళిపోయింది. సమ్వేర్ ఫ్రమ్ దే ఆర్ ఫ్రమ్ గుంటూరు సైడ్ అయితే వెళ్ళిపోతే ఆ వైఫ్కు లెటర్ రాసేవాడు అన్న పేరు మీద, లవ్ లెటర్స్. ఆమె ఆ తర్వాత దూరం నుంచి చూసి ఏం చేస్తుందని ఆమె జనరల్లీ. సో సమ్హౌ హీ వాజ్ నాట్ కన్విన్స్ దట్ హీ. సో ఆమెకు ఒకరు అంటే ఆమెకు బాగా వేతన కూడా పెట్టేవాడు. ఒకరోజు సిగరెట్తో ఆమెకు బాగా కాల్చేవాడు. ఎవరు? హస్బెండే, వైఫ్ండ్ అనుమానంతో. సో ఆమె ఇది భరించలేక, అవును రా బాబు మీ అన్నతో నాకు రిలేషన్షిప్ ఉందని చెప్పింది. అంటే రియల్గా లేదు, తట్టుకోలేకుండా చెప్పగానే ఇంకా ఈయనకి కోపం వచ్చి వాట్ దిస్ ఫెలో డెడ్. గుంటూరు నుంచి లారీ ఎక్కి వచ్చి ఈ పిల్లోళ్ళు స్కూల్లో చదువుతున్న ఇద్దరు పిల్లల్ని, అన్న పిల్లల్ని తీసుకుపోయి, బాబాయ్ పిల్లలు వచ్చేస్తున్నారు, వాళ్లకు సైనైడ్ కలిపిన చాక్లెట్ ఇచ్చి నేరేడ్మెట్లో ఒక వాటర్ ట్యాంక్ ఉంటుంది పైన, అక్కడ పడేసి మళ్ళీ సాయంత్రానికి గుంటూరు చేరిపోయినాడు. సో ఫైనలీ కిడ్నాప్ కేసు, పిల్లలు దొరక కనపడలేదు, కిడ్నాప్ కేసు బుక్ చేసి వీఆర్ వర్కింగ్ అవుట్ ఎలా జరిగింది. ఫైనలీ స్కూల్కి పోయి టీచర్ని అడిగితే, అదే సెట్ పిల్లలు ఏం గొడవ చేయలేదు, ఎవరో తెలిసినవాడు వచ్చినాడు తీసుకుపోయినారు సార్. అప్పుడు సీసీ కెమెరాలు కూడా లేవు, ఏమీ లేవు కదా, సెల్ ఫోన్ లేదు, సీసీ కెమెరాస్ లేవు, టవర్ పొజిషన్ తెలియదు. అంటే అప్పుడు పక్కా మీరు శాస్త్రీయ పద్ధతిలో వెళ్ళాల్సింది తప్ప టెక్నాలజీ అనేది మీకు అక్కడ లేదు. సో వీ ట్రై టు వర్క్ అవుట్. దెన్ ఫైనలీ మాటలు మాటల్లో ఏంటి అసలు ఏంటి సంగతి వీళ్ళ ఫ్రెండ్ ఫ్యామిలీ రిలేషన్షిప్ ఈ పిల్లల్ని ఎవరు కిడ్నాప్ చేసి ఉంటారు ఏంటి. ఇంకా ఫైనలీ మాటల్లో మాకేం తెలిసిందంటే అన్న తమ్ముడికి పడ్డం లేదని తెలిసి రీజన్ రీజన్ ఆ తర్వాత తెలియదు రీజన్ అప్పుడు అన్న తమ్ముడు వీడిని పట్టుకొని ఏంట్రా బాబు నీ కథ అని పోయినాం. ఊర్లోనే ఉన్నాడు ఈ మర్డర్ జరిగినప్పుడు కూడా మర్డర్ జరిగిన రోజు కూడా ఊర్లోనే ఉన్నాడు. మార్నింగ్ వచ్చేసినాడు లారీ పట్టుకొని మర్డర్ చేసేస్తున్నాడు. మళ్ళీ సాయంత్రానికి రీచ్డ్ అన్నకి డౌట్ కూడా వచ్చింది వీడు ఉంటాడేమో అని. అన్న ఫోన్ చేసి అడిగితే వీడు ఊర్లోనే ఉన్నాడు. బట్ మనకు కొంచెము సమ ది ఇన్స్టింక్ట్ ఇన్ అస్ అండ్ ఐ వాస్ ఇన్స్టింక్ట్ బికాస్ ఐ హ్యావ్ టేకెన్ అప్ ది ఇన్వెస్టిగేషన్ ఐ వాస్ ఇన్స్టింక్ట్ ఐ సెడ్ ఓకే మేబీ ఈడే ఉండొచ్చు అని వాడిని కొంచెం తీసుకొచ్చి మా పద్ధతుల్లో చేస్తే దెన్ took some time for him and then break అయ్యి 18 సార్ నన్ను ఎందుకు హింసించి పడతాడు బాడీలు చూపిస్తాను నేను తీసుకొని బాడీ చూపించాను. వెన్ హీ షోడ్ ది బాడీ ది ఎల్డర్ బ్రదర్ సేస్ అరే నేను ఏం తప్పు చేయలేదురా నాయన అని. ఎల్డర్ బ్రదర్ నాకు అసలు తెలియదురా నీ వైఫ్ గురించి నువ్వు అనవసరంగా అన్నాను. దట్ ఈస్ వాట్ బట్ ది హ్యాపీనెస్ ఇన్ దట్ ఈస్ దట్ వీ కుడ్ డిటెక్ట్ దట్ కేస్ అండ్ వాట్స్ అ నైస్ కేస్. వన్ మర్డర్ కేసు ఆల్సో వేరే బిహారీస్ వాడు ఒక చిన్న కుర్రోడు వాడిని చంపేశాడు. మామూలు 10 అంటే స్మాల్ అమౌంట్ కోసం దట్ వాజ్ ఇన్ నాచారం పోలీస్ స్టేషన్ లిమిట్స్ ఆఫ్ హైదరాబాద్ వాళ్ళు చంపేసినాడు. చంపేసి వాడు హీ గోస్ టు సినిమా చంపేసినాడు సినిమాకి పోయినాడు మళ్ళీ వచ్చి హ్యాపీగా మనతోనే తిరుగుతా ఉన్నాడు. ఆ వైరు ఏమో చంపిన వైరు ఒక మూతబడిన ఫ్యాక్టరీలో పడేస్తుంది. సో వీ వర్క్డ్ ఇట్ అవుట్ ఫైనల్లీ వీ కుడ్ డిటెక్ట్ దట్ కేస్ అండ్ ది ఫాదర్ ఆఫ్ ది చైల్డ్ సేస్ సాబ్ ఆ భగవానే సాబ్. సో దట్ కీ మేక్స్ యూ వెరీ హ్యాపీ ఎట్లీస్ట్ ఆప్ జో హమారే ఆద్మీ కో మారా ఉస్కో ఆప్ పతా లగాయా సార్ హీ వాజ్ హ్యాపీ హిస్ ఫాదర్ సైజ్ సర్టన్ స్మాల్ స్మాల్ హ్యాపీనెస్ విచ్ వీ హ్యావ్ ఇన్ మల్కాజ్గిరి తర్వాత అక్కడ మల్కాజ్గిరి ప్రమోషన్ అయింది. ఐ వెంట్ యాజ్ అడిషనల్ ఎస్పీ కృష్ణ. ఐ వాజ్ హార్డ్లీ దేర్ ఫర్ 2 months బట్ ఇన్ దోస్ 2 months కృష్ణ బందర్ ఓల్డ్ టౌన్ స్లీపింగ్ టౌన్ అండ్ మా డిపిఓ వాజ్ ఎ వెరీ ఓల్డ్ డిపిఓ 100s of years హిస్టరీ బట్ అక్కడ వాటర్ కనెక్షన్ ఏమీ లేదు. సో యాజ్ అడిషనల్ ఎస్పీ వాటర్ కనెక్షన్ కోసం కొంచెం ప్రయత్నం చేసాం. ఐ వాజ్ దేర్ ఓన్లీ ఫర్ 2 months. అప్పుడు కూడా ఐ హ్యాడ్ ఎ స్మాల్ ఇష్యూ బట్ దట్ ఇష్యూ వాజ్ నాట్ వెరీ బిగ్ ఇట్ ఎండెడ్ వెరీ ఫాస్ట్. ఎంపీపీ ఎలక్షన్స్ ఇప్పుడున్న మంత్రి ఉమా గారి బ్రదర్ వాజ్ ది రమణ దేవినేని ఇలా. సో ఆయన ఈ బ్యాలెట్ బాక్సెస్ ఎత్తుకొని పోయి కృష్ణాలో పడేస్తున్నాడు అంటే ఒక వెల్లో పడేస్తున్నాడు. ఇంకా అడిషనల్ ఎస్పీగా నాకు మా ఎస్పీ గారు పోయి అరెస్ట్ చేయరా అని చెప్తే అంటే చూడిపోయాను. ఐ వెంట్ టు అరెస్ట్. హీ వాజ్ నాట్ హ్యాపీ అరెస్ట్ చేయడానికి. సమ్హౌ కొంచెం టిపికల్ పోలీస్ సైడ్లో మేము పోయి అరెస్ట్ చేసుకుని తీసుకొచ్చినాం. ఇట్ వాజ్ అన్ ఎక్స్పీరియన్స్ బై ఇట్ సెల్ఫ్ టు అరెస్ట్ హిమ్. మీన్వైల్ బికాస్ ఆఫ్ దట్ ఇన్సిడెంట్ I was transferred. Within 2 months itself, I was transferred from Krishna Additional SP. But N.T. Ramarao garu was the chief minister then, and Dora was our DG. So Dora told it since young officer sir, ippude elladu athan morale down avutundi manu transfer chesthe. Mari enti ani ee vigilance civil supply chesayandi sir ayani. So I was posted as SP Vigilance Civil Supply Vijayawada. And that is one of the most lucrative posts actually. Chala mandi aa post lo raadaniki baaga prayanam cheskoni vastaru devuni devalla manaku vachindi ante that is one place where you can serve the poor pakka. Ippudu edaithe Anand garu chestunnaru civil service civil supplies ni appudu vigilance undedi daniki tarvata teesestunnaru. ఆ విజిలెన్స్ పని ఏంటంటే ఈ పీడిఎస్ రైస్ కానీ కిరోసిన్ కానీ ఇవన్నీ కానీ డైవర్ట్ కాకుండా చూసుకోవడం అనేది దాని అప్పుడు రైస్ స్మగ్లింగ్ ఎక్కువైంది. So that is one good chance I had to see that how the other departments also work, and we could do a lot of good things in that. One nice incident was rice was being exported to other countries, Bangladesh especially, smuggled rice from Kakinada port. So we seized it. We got some information that rice is being exported. We went and seized it. Seized చేసిన తర్వాత వాళ్ళు ఏమంటారంటే ఈ రైస్ అంతా రాయ్పూర్ నుంచి మధ్యప్రదేశ్ రాయ్పూర్ నుంచి, అప్పుడు మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్, అక్కడి నుంచి ఈ రైస్ తీసుకొచ్చినామంట. సో వీ వెంట్ టు ది చెక్ పోస్ట్. దెర్ ఇస్ అ చెక్ పోస్ట్ ఇన్ ఖమ్మం, అంటే ఆ మూడు జిల్లాలు కలిపి స్టేట్ కలిపి చూడ ఒక్క లారీ కూడా పాస్ కాలే. ఒక్క లారీ పాస్ కానిది ఒక షిప్ రైస్ హస్ వాస్ బీయింగ్ స్మగ్లడ్. సో వీ కాట్ ఇట్ అండ్ దట్ వాస్ వన్ ఆఫ్ ది బిగ్ అచీవ్మెంట్స్ ఫర్ అస్. అండ్ దెన్ థ్యాంక్స్ టు ప్రవీణ్ గారు వాజ్ ది జాయింట్ కలెక్టర్, మొత్తం సీజ్ చేసినాం. వీ హ్యాడ్ స్లైట్ ప్రాబ్లమ్స్ బికాస్ ఆఫ్ దట్, బికాస్ దట్ బిలాంగ్ టు వెరీ బిగ్ పీపుల్ ఆఫ్ దట్ టైమ్. అక్కడ ఎవరు ప్రజాప్రతినిధితో మీకు విభేదాలు, ప్రజాప్రతినిధితో విభేదాలు రాకుండా లక్కీలీ శివశంకర్ గారు when was our IGs who was in civil supplies, he managed it. Otherwise I would have gotten into a small problem. He told me also, "Arey, you have a knack of getting into problems." So I said, "Sir, I do my job." Ante nenu I don't show wisdom while doing a job. I do akkad nunchi I was posted as OSD Adilabad. Adilabad was the time we were in hot war. It was a satisfying thing. For 1 year I was there. Then from there I was posted to Principal Mamanur, PTC. Then I came to Electricity Vigilance. Electricity Vigilance is also another satisfying post for me. బికాజ్ ఇక్కడ ఉన్నప్పుడు ది ఓల్డ్ సిటీ అంతా రైడ్ చేయడము, దాన్ని పవర్ థెఫ్ట్ని కంట్రోల్ చేయడము జరగడం. నా టైంలో మేబీ వీ హ్యావ్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ కేసెస్ వి బుక్డ్. అక్కడ లాండ్ ఆర్డర్ ఫస్ట్ పోస్టింగ్ ఎక్కడ తీసుకున్నారు? సైబరాబాద్లో లాండ్ ఆర్డర్ తీసుకున్నారా లేదా జిల్లా ఎస్పీగా? సైబరాబాద్. ఆ తర్వాత సైబరాబాద్, ఆ తర్వాత ఐ వెంట్ ఆఫ్ టు కొసోవో ఫర్ 1 year. ఐ వాజ్ ఇన్ యుఎన్ మిషన్. ఓకే, ఎంకే సింగ్ గారు తన ప్రస్తావన డిఎస్పీ నుంచి డైరెక్ట్గా పనిచేసుకుంటూ వస్తూ ఒక లాండ్ ఆర్డర్ డీసీపీగా సైబరాబాద్ వచ్చారు. దాని తర్వాత కృష్ణా జిల్లా ఎస్పీకి వెళ్ళారు. కృష్ణా జిల్లా ఎస్పీకి వెళ్ళలేక ముందు అతని మీద ఉన్న అచీవ్మెంట్స్ ఒకసారి చూద్దాం. ఎంకే సింగ్ కరీంనగర్ జిల్లాలో నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో పనిచేసే సమయంలో నక్సల్స్ పనిని ఉచ్చులో పడి ధైర్యంగా ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ చేసి ప్రాణాలతో బయటపడ్డారు. అప్పట్లోనే కరీంనగర్లో ఆటోమేటిక్ ట్రాఫిక్ సిగ్నల్ వ్యవస్థను ప్రారంభించారు. డిఎస్పీగా మల్కాజ్గిరిలో రౌడీ షీటర్స్పై ఉక్కుపాదం, నాచారు నేరెడ్మెట్ ఏరియాలో మిస్టరీగా మారిన హత్య కేసుల్లో బ్రేక్ త్రూ సాధించారు. ప్రొద్దుటూరు పులివెందులో ఫ్యాక్స్ మిషన్లపై పట్టు సాధించిన ఎంకే సింగ్ సైబరాబాద్ పరిధిలో ల్యాండ్ మాఫియా, కృష్ణా జిల్లాలో ఇసుక మాఫియాపై ఉక్కుపాదం మోపారు. అనంతపురంలో 3 ఎన్కౌంటర్లు చేసి ఫ్యాక్స్ మిషన్ల గుండెల్లో దడపొట్టించారు. టీటీడీ సివిఎస్ఓగా పనిచేసే సమయంలో ఆర్జిత టికెట్స్ కుంభకోణం బయటపెట్టారు. అంతేకాకుండా మహారాష్ట్రలో ఉన్న నిందితుడిని మారువేషంలో పోలీసులను పంపి పట్టుకున్నారు. రైతు బజార్ సీఈఓగా పనిచేసే సమయంలో మన కూరగాయలు అనే కొత్త కాన్సెప్ట్ని పరిచయం చేశారు. ప్రస్తుతం తెలంగాణ సీఎం ఓఎస్డీగా పనిచేసే సింగ్ వివిఐపీల భద్రత విషయంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎప్పటికప్పుడు మార్చుకుంటూ భద్రత కల్పిస్తున్నారు. మీరు కృష్ణా జిల్లా ఫస్ట్ సైబరాబాద్ కమిషనర్, సైబరాబాద్ డీసీపీ. సైబరాబాద్ డీసీపీలో అప్పట్లో ల్యాండ్ ప్రాబ్లమ్స్ చాలా ఉండేవి. మీరు మాదాపూర్, నేను అక్కడనే అప్పుడు ఐ వాజ్ ది ఓన్లీ డీసీపీ. దేర్ వర్ యూజ్డ్ టు బి ఓన్లీ 3 డీసీపీస్: డీసీపీ లా అండ్ ఆర్డర్, డీసీపీ క్రైమ్ అండ్ డీసీపీ ట్రాఫిక్. సైబరాబాద్లో ఉన్న మీకు ఇప్పుడు ఎక్విప్మెంట్స్ అంటే అప్పుడు సిపి మహేందర్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి గారు ఉండేవారు. సిపి మహేందర్ రెడ్డి గారు మంచి టఫ్ ఆఫీసర్. మహేందర్ రెడ్డి గారితో ఉండడం వల్ల అంటే నేను ఐ లెర్న్డ్ అ లాట్ ఆల్సో ఫ్రమ్ హిమ్, అండ్ దెన్ విచ్ ఐ ట్రైడ్ టు ఇంప్లిమెంట్ వెన్ ఐ వెంట్ అవుట్. మై గ్రేటెస్ట్ అచీవ్మెంట్ ఆఫ్ దట్ టైమ్ అంటే నేను అంటే మహేందర్ రెడ్డి సారే, బట్ ఆయనకి సపోర్ట్గా ఆల్మోస్ట్ ఆల్ పోలీస్ స్టేషన్స్, అప్పుడు 34 లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్స్ ఉండేవి. ఈ 34 పోలీస్ స్టేషన్స్ కూడా మేము ఐఎస్ఓ చేసినాం. ఐఎస్ఓ చేయడం అనేది అప్పుడు ఒక కొత్త కాన్సెప్ట్. అంటే పీపుల్ రెస్పాన్సిబిలిటీ, అంటే మనం పబ్లిక్ జవాబుదారీ ఉండాలి మనమని ఐఎస్ఓ చేయడం జరిగింది. దట్ వాజ్ వన్ అచీవ్మెంట్. ఐ పర్సనలీ థింక్ దట్ ఐ వాజ్ ఇన్ సపోర్ట్ టు మహేందర్ రెడ్డి సార్, ఐ కుడ్ డూ ఇట్. At that time, unfortunately, most of the police officers did not understand this concept. That's why they died. And then, petrol. CP garu pettin concept baane undi garante andalo kontha misuse ayindani allegations kuda chaala vachayi. True, nenu danni khandistu vachinanappudu kuda chaala police station peru meeda konthamandu inspectorlu vasulu chesi vaalla intiki tarlincharu, just like cement gaani paintlu gaani teeskellaru. అన్నదొకటి. రెండోది, పోలీస్ స్టేషన్ వచ్చిన వాళ్ళకి మర్యాదగా మాట్లాడితే చాలు, ఐఎస్ఓ అని అవసరం లేదని కూడా వచ్చింది. అంటే ఐఎస్ఓ సర్టిఫికేట్ తీసుకుని పోలీస్ స్టేషన్లోని ఒక ఫిర్యాదుదారుడు వెళ్తే ఆడికి ఒరే తురే అని బూతులు మాట్లాడే సందర్భాలు కూడా ఉన్నాయి. అది ఎంతవరకు అప్పట్లో కరెక్ట్? లేదు, అంటే యాక్చువల్లీ మనం ఐఎస్ఓ స్టార్ట్ చేసేటప్పటికి మన కల్చరు, ఐఎస్ఓ అయిన తర్వాత మన కల్చర్ మీరు చూస్తే కొంచెం అర్థం, అంటే మీకు ఆ డిఫరెన్స్ కనిపిస్తుంది. ఐఎస్ఓ అన్నది ఇట్ ఈస్ నాట్ లైక్ ఐఎస్ఐ స్టాంప్ కాదు, స్టాంప్ కాదు. ఐఎస్ఓ అంటే మేము చెప్పింది చేస్తాం, చేసింది చెప్తాం. ఇట్ ఈస్ మోరల్ లెస్ దే సపోజ్ కాన్సెప్ట్ కూడా ఒక స్లోగన్ ఇచ్చారు అప్పుడు, డూ ఫస్ట్ థింగ్ ఎవ్రీథింగ్ రైట్, ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ రైట్, ఎవ్రీథింగ్ రైట్ వాట్ ఎవర్ వి సే, చెప్పింది చేస్తాం, ఎవ్రీథింగ్ ఇస్ రైట్ అండ్ చేసింది చెప్తాం. ప్రతి పోలీస్ స్టేషన్లో రాగానే ఎదురు సో వి విల్ అండ్ దెన్ వి యూస్ టు డూ దిస్. అప్పటికి సోషల్, ఇది కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కాన్సెప్ట్ పోలీస్ డిపార్ట్మెంట్లో అర్థమయ్యేది కాదు. ఎవ్రీ వన్ థాట్ దట్ వీఆర్ కలెక్టింగ్ మనీ ఫ్రమ్ పబ్లిక్ అండ్ యూ మిస్యూజింగ్ ఇట్ ఆర్ యూజింగ్ ఇట్ ఫర్ సెల్ఫ్ పర్పసెస్. బట్ నన్ ఆఫ్ దెమ్ రియల్ న్యూ, అంటే హూ ఆర్ పుటింగ్ ఎలిగేషన్స్ ఆన్ అస్, దట్ దిస్ మనీ వాజ్ నాట్ గివెన్ టు అస్. వీ యూస్ టు లింక్ ఏ కంపెనీ విత్ ది ప్రొవైడర్, సర్వీస్ ప్రొవైడర్. ఫర్ ఎగ్జాంపుల్, నాకు పెయింట్ కావాలి, సో ఒక కంపెనీ వాడు, ఎవరైతే మేము అనుకుంటాం ఆ కంపెనీ వాడు ఈ పెయింట్ కంపెనీకి పే చేసేవాడు, వీళ్ళు పని చేసుకునేవారు. సో మేము దాంట్లో డబ్బు కలెక్షన్ అనేది ఉండేది కాదు. బట్ హౌఎవర్ పీపుల్ డి నాట్ రియలైజ్ దట్, ఆఫీసర్స్ హూ వర్ దేర్ అట్ ద పాయింట్ ఆఫ్ టైమ్ డి నాట్ అండర్స్టాండ్ దట్. సురేందర్ బాబు గారిని ఐఎస్ఓ ఐజీగా వేస్తే ఆయనకి కూడా అర్థం కా, అంటే హీ డింట్, దెర్ వాజ్ లాట్ ఆఫ్ డిస్కషన్ విత్ హిమ్ ఆల్సో ఆఫ్టర్ ఐ వెంట్ ఆఫ్టర్ కృష్ణ. వీ డిస్కస్డ్ ఎ లాట్, 1 hour హీ ట్రైడ్ టు కన్విన్స్ మీ that this is a failed project, failed concept. I tried to convince him that this is one of the concepts which will come in near future, because unless and until there is a third party to assess our work, how can we improve ourselves? I never and mandar manchi system adi. Frankly, in police we have a very good system of inspections. DIG gar inspect chestaru, SP gar inspect chestaru, IG gar inspect chestaru. అప్పుడు డీజీలు అంటే ఒక్కొక్క డీజీ కూడా ఒకరి జోన్ పోయి ఇన్స్పెక్ట్ చేసేవారు. దెర్ ఇస్ అన్ ఇన్స్పెక్షన్ సిస్టమ్. సో వేర్ ఈస్ ద నీడ్ ఫర్ అస్ టు హ్యావ్ సమ్వన్ టు ఆడిట్ అవర్ వర్క్ అని, దట్ వాస్ పోలీస్ కాన్సెప్ట్. చెప్పిన దాంట్లో కూడా ఒక వాస్తవం కనిపిస్తుంది. అప్పుడు ఆడిటింగ్ కోసం మీరు చెన్నై నుంచి ఒక టీం తీసుకురావడం, వాళ్ళకి ఒక 30,000 or 40,000 పే చేయడం, ఆ పేమెంట్ మళ్ళీ తీసుకొచ్చి ఎవరు డోనర్ ఇవ్వడం. అప్పుడు కొంతమంది ఇన్స్పెక్టర్లు కూడా చాలా ఉండేవారు, ఈ మా కాన్సెప్ట్ ఎందుకు, పోలీస్ స్టేషన్కి మేము వచ్చేవాడిని అందరికీ డబ్బులు తీసుకురావడం ఏంటి, ఆ చెన్నై నుంచి వచ్చిన వాడికి ఆడిటర్కి డబ్బులు ఇవ్వడం, ఇదంతా కొంతమంది పోలీసులు ఇబ్బంది పడడం, ఇన్స్పెక్టర్ లెవెల్ ఇబ్బంది పడడం. వాస్తవం అది కరెక్ట్. ఎందుకంటే ఇబ్బంది పడవలసిన అవసరం వాళ్ళకు ఉంది, ఎందుకంటే మేము ట్రాన్స్పరెన్సీ తీసుకొస్తున్నాం. అంటే అక్కడలో జరిగిన సిచ్యువేషన్లో సార్, అప్పుడు కొన్ని పోలీస్ స్టేషన్లో ఐఎస్ఓ సంబంధించి ఫండ్ ఇచ్చిన వాళ్ళు, అంటే పోలీస్ స్టేషన్కి డోనర్, గుడికి ఇచ్చిన డోనర్కి రెండు డిఫరెన్స్ ఉంటుంది. గుడికి ఇచ్చిన డోనర్ ఎంతసేపు దేవుడా నాకు మంచి చేయని మొక్కుంటాడు, కానీ పోలీస్ స్టేషన్కి డోనర్ వచ్చాడంటే వాడు ఖచ్చితంగా ఏదో పైరు కోసం వస్తాడు, అటు ఫ్రీగా ఎక్కడ ఇవ్వట్లేదు. ఎందుకంటే చాలా పోలీస్ స్టేషన్లో సైబరాబాద్లో అప్పుడులో ఒక పెయింట్ ఇచ్చినోడు కానీ, లేదా ఒక మట్టి కానీ, ఒక సిమెంట్ ఇచ్చినోడు, నెక్స్ట్ వాడు స్టెప్ ఏంటంటే వాడు పైరు గురించి చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. అంటే అది కొంతమంది ఇన్స్పెక్టర్లు, గ్రౌండ్ లెవెల్ ఇన్స్పెక్టర్లు చాలా ఫేస్ చేశారు. అంటే అందుకే మీకు అది మేబీ అబరేషన్ హియర్ అండ్ దేర్. బట్ నేను చెప్తున్నాను కదా, ఇప్పుడు పెయింట్ మేము ఎవరెవరి దగ్గర డబ్బు ఇన్ ద సెన్స్ లింక్ చేసినామంటే కంపెనీస్ ఉండేవి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, వీ హ్యావ్ గుడ్ ఫార్మాస్యూటికల్ కంపెనీస్ ఇన్ అవర్ ఏరియా. సో దీస్ ఫార్మాస్యూటికల్ కంపెనీస్ వేర్ దే వేర్ గివింగ్ ఇట్ టు ది పెయింట్. ఓకే, కానీ అక్కడ మీరు చెప్పిన కాన్సెప్ట్లో నాకు ఒక ఎగ్జాంపుల్ కూడా వచ్చింది. ఒక కంపెనీ వాడు ఒక పోలీస్ స్టేషన్కి మీరు అన్నట్లుగానే పెయింట్లు ఇచ్చాడు, ఐ థింక్ బాలం, ఓకే చెప్పండి. అదే కంపెనీలో లేబర్ నలుగురు చనిపోయారు, ఫైర్ యాక్సిడెంట్. ఆ కేసును మాఫీ చేయడానికి అదే కంపెనీ ఓనర్ పోలీసు మీద యాక్చువల్గా ఆ కేసు జరిగితే నలుగురు చనిపోతే నెగ్లిజెన్సీ 304A అయింది. అసలు అది కూడా వద్దు, మమ్మల్ని మీ కంపెనీ మీ పోలీస్ స్టేషన్ మేము ఫండ్ ఇచ్చాం, మీ పోలీస్ స్టేషన్ పెండ్ ఇచ్చాం, మా మీద కేసు పెడతారంటూ ఆ కంపెనీ ఓనర్ ఆ ఇన్స్పెక్టర్ని నామినేట్ చేశాడు. ఇటువంటివి చాలా జరిగాయి. అంటే బికాస్ ది కాన్సెప్ట్ వాజ్ స్టిల్ నాట్ అండర్స్టూడ్, ది కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటే ఇప్పుడు అందరికీ తెలుసు అది. అప్పుడు వాళ్ళకి చాలామంది తెలియదు ఏంటంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో ఏదైతే వాళ్ళు డబ్బులు మనకి ఇస్తారో అది ఇన్కమ్ ట్యాక్స్లో వాళ్ళు చూపించుకుంటారు. అది మా వాళ్ళకి అర్థం కాక మేము చెప్పలేని పరిస్థితి ఏర్పడింది. వాస్తవం కాదంటారు, వాళ్ళు ప్రెజర్ ఇస్తారు కదా పైరువి కోసం, కేసులు మాఫీ చేయమనో లేదా. సి ప్రెజర్ అనేది మామూలుగా ఎప్పుడు ఉంటుంది, వాడు ఫండ్ ఇచ్చాడు కాబట్టి చేశారని ఏమీ లేదు, ఎక్కువ చేయొచ్చు కదా. లేదు బికాజ్ చేయొచ్చు అంటే వాడు ఎక్స్పెక్టేషన్ ఉంటుంది కదా, జనరల్గా పోలీస్ స్టేషన్కి నేను ఫండ్ ఇచ్చాను కాబట్టి పోలీసు మాది అనుకుంటారు. లేదు, ఆ ఫండ్ బదులు అతను ఇన్కమ్ ట్యాక్స్ రిలీఫ్ ఆయనకు వచ్చిందని ఎప్పుడైతే తెలుస్తుందో. ఇల్లీగల్ యాక్టివిటీ సంబంధించిన కేసుల్లో అంటున్నాను, మీరు ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జామ్షన్ వస్తూ ఓకే, వెన్ హీ గాట్ ఎగ్జామ్షన్ దెన్ హీస్ దట్ ట్రాన్సాక్షన్ ఇస్ కంప్లీట్ ఓకే, అంతవరకు ఓకే. కానీ పోలీసుతో రిలేషన్ పెరిగిన తర్వాత ఇల్లీగల్ యాక్టివిటీస్లో పోలీసుని వాడుకుంటాడు కదా. అంటే ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ది ఎస్హెచ్ఓ. అంటే అందరూ వాడుకోను కాదు, కొంతమంది వాడుకోవడానికి ఎస్హెచ్ఓ. ఎందుకంటే దిస్ ఈజ్ ఆల్వేస్ ఎ డైలమా ఇన్ పోలీస్ డిపార్ట్మెంట్ ఆర్ ఫర్ దట్ మ్యాటర్ ఎనీ గవర్నమెంట్ డిపార్ట్మెంట్. ఇంకొకటి కూడా జరిగింది, అంటే వాళ్ళకి రావాల్సిన ఆదాయాన్ని పోలీస్ స్టేషన్కి రావాల్సిన ఆదాయాన్ని మీరు ఐఎస్ఓ రూపంలో వాళ్ళకి గండి కొట్టి వాళ్ళకి ఇబ్బంది పెట్టారని కూడా జరిగింది. అని వాళ్ళు ప్రతి పోలీస్ స్టేషన్కి జనరల్గా ఫండ్ వస్తుంది, ఆ ఫండ్ని ఐఎస్ఓ పేరు మీద మీరు ఆడిటింగ్ అని పోలీస్ స్టేషన్లో రిసెప్షనిస్ట్ అని దాని వాటర్ అని అన్నీ కూడా ఎక్స్పెండ్ చేయడంతో వాళ్ళకి కూడా ఇబ్బంది పడింది. ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ రిఫార్మ్, కరప్షన్ తగ్గించడానికి ఒక మంచి టూల్ అనిపించింది నాకు ఆ రోజు. ఒక ప్లాట్ఫామ్ వి థాట్ సార్ కానీ నేను కానీ వి థాట్ ఇట్స్ ఎ గుడ్ టూల్ టు రిడ్యూస్. సి కరప్షన్ మనం ఆపాలంటే సోర్స్ని కట్ చేసేయాలి, అదర్వైజ్ ది కరప్షన్ని కంట్రోల్ చేయడం కష్టం. సో దిస్ వాజ్ వన్ అటెంప్ట్ టు మేక్ ది థింగ్ కమ్ అవుట్. అంటే మహేందర్ గారు చేసిన కాన్సెప్ట్లో అదొక పార్ట్ ఏదో సక్సెస్ అయిందండి అంతే. కొన్ని పోలీస్ స్టేషన్లో ఇన్కమ్ సోర్స్ని డైవర్ట్ చేయడంతో ఇన్స్పెక్టర్ కొంచెం కంట్రోల్ అయ్యారు. అది మాత్రం మహేందర్ రెడ్డి గారి కాన్సెప్ట్, ఆయన ఇప్పుడు కూడా ఫ్యూచర్ ఎక్కువగా కాన్సెప్ట్ చేస్తారు, ఆయన టెంపరీ సొల్యూషన్ చూడలేదు. సార్ నెక్స్ట్ సైబరాబాద్ తర్వాత కృష్ణా ఎస్పీ ఇక్కడ నుంచి కెరియర్ కొంచెం నాకు ఇబ్బంది పడడం జరిగింది. కృష్ణ యాజ్ అన్ ఎస్పీ కృష్ణ పోవడంలో దాంట్లో దెర్ వర్ అదే నేను చెప్తాను. యాక్చువల్లీ ఫస్ట్ ఐ విల్ టెల్ యూ ది బ్యాక్గ్రౌండ్ బికాస్ దిస్ ఈస్ ది డిస్ట్రిక్ట్ వేర్ ఈవెన్ టుడే పీపుల్ రిమెంబర్ మీ అండ్ ది డిపార్ట్మెంట్ రిమెంబర్స్ ఇట్ ఇన్ డిఫరెంట్ వే. సో యాక్చువల్లీ ఆ టైంలో వెన్ ఐ వాజ్ డీసీపీ సైబరాబాద్ వీ హ్యాడ్ ఎ ప్లీనరీ హియర్, కాంగ్రెస్ ప్లీనరీ వాజ్ దేర్. అప్పుడు మేము చేసిన పనులు, ది వే వి మేనేజ్ ది థింగ్స్, ఇట్ ఇంప్రెస్డ్ ది పొలిటీషియన్స్ ఆఫ్ దట్ టైం. రాజశేఖర రెడ్డి గారితో నాకు పాత పరిచయం ఉన్నాను, ఇది నా పనితనం చూసిన తర్వాత దే యాక్చువల్లీ పోస్టెడ్ మీ టు డీసీపీ సెంట్రల్, సిటీ డీసీపీ సెంట్రల్ పోస్ట్. అప్పుడు సివి ఆనంద్ గారు, అప్పుడు సివి ఆనంద్ తర్వాత నన్ను పోస్ట్ చేసినాను. చేస్తే ఐ డింట్ లైక్ ఇట్. నేను పర్సనల్గా మహేందర్ రెడ్డి సార్ని తర్వాత కేపీపీ గారితో పరిచయం అవ్వడం వల్ల ఆయనతోనూ ఈ నేనే గాడిద దొరికి ఐ టోల్డ్ లైక్ దిస్ ఉంది, నేనే గాడిద దొరికానా సార్, ఆల్రెడీ నేను గాడిద పని చేస్తూ ఉన్నాను. సైబరాబాద్ డీసీపీ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ డాంకీస్ జాబ్, బందోబస్తులు తిరుగుతూ నేనుగా ఏదైనా పని చేయాలంటే జిల్లా ఇస్తేనే నేనుగా ఏమైనా పని చేయగలుగుతాను సార్, లేకపోతే మళ్ళీ డీసీపీ దానికన్నా నేను డీసీపీ సైబరాబాదే ఉండిపోతాను అని చెప్తే ఐ వాజ్ పోస్టెడ్ టు కృష్ణ వితౌట్ ది నాలెడ్జ్ ఆఫ్ మై సీనియర్ ఆఫీసర్స్. సో మోస్ట్ ఆఫ్ మై సీనియర్ ఆఫీసర్స్ డి నాట్ లైక్ దట్. కృష్ణ చాలా చిన్న డిస్ట్రిక్ట్, కృష్ణ కంపేర్ చేసుకుంటే కృష్ణ మైనస్ విజయవాడ ఈజ్ ఏ నార్మల్ డిస్ట్రిక్ట్, ఈస్ట్తో కంపేర్ చేసుకుంటే చిన్నదే. సో బట్ కృష్ణ దే హ్యావ్ పోస్టెడ్, దెన్ దే పోస్టెడ్ మీ టు కృష్ణ because KVP is district and no one can question ganaka I was posted. So that was not liked by most of my seniors in the department. That is one of the reasons. The second thing is, once I went to Krishna I started working normally like any with a zeal to do something for the district, for the public as well as for the police. So Krishna, being the oldest district, was not having minimum welfare fund for the police department. Many people, even C.V. Anand Garu, SP Garu, actually, he planned for the shopping complex. Then he also planned for one Shadi Khana, that is marriage hall. So I took that up seriously, so that some fund will come for the welfare of the police. I took the permission from government, took some loan from also from the state welfare, and started constructing. That is one side. As a SP, I wanted to show that here only SP, law and order is managed, nothing else. And in Krishna, there are only what type of offenses we either you have prostitution to be controlled or gambling has to be controlled, which I did very strongly. And then the Jagaipet side, Nandigama Jagaipet side, there is a lot of sand mafia. In the sense, sand movement. I can't say this type of big mafia, but there is a sand movement. And both from the Guntur side and also from the Krishna side, the sand reaches, especially Chandalapadu side, a lot of sand smuggling used to take place with the support of some politicians, local politicians. I took a very strong stand, tried to curb it strongly. That has annoyed the local MLAs there. The MLAs, local MLAs there. It annoyed them. And I had no other... I named Okasari... line of action somehow that is unwise of me now if I think back, but that's how I used to be. I didn't want to change. So they went and told Rajshekhar Reddy sir that ESP Mako Duvani, but nothing happened. So finally what they did was a big conspiracy was created on me. I didn't know that a conspiracy has been working on me. So Dantlo, generally Hyderabad, Cyberabad, I knew that CSR complex, CSR type of. So I wrote letters to all the cement agencies and cement factories that Ilasham complex kartunamu. I wrote. So a lot of donation has come. The police in that area to some extent is politicized. So the local inspector of Jagapeta, he was being used by the MLA. I didn't know that. Okay. So he was sending cement. He thought that cement, cement manchi kata ready chesi petna. A factory nunchi. Yes, a factory nunchi. Okay. So inspector gariki phone chesi adigavani. Ayya naina, idi donation a lepothe payment a. Because payment kuda na daggara dabbu undi. Avunu. So donation to donation khatalo esevani, payment ante payment khatalo esevani. Okay. So this is how it was going on. They didn't know this, that I am doing like this, because I have not involved any big fellow to maintain the account. RIL ni pettaledu. Oka constable rank officer ni petti వాడి ద్వారా మెయింటైన్ చేయించాను. హూ వాజ్ ఎ నైస్ కానిస్టేబుల్, హూ వాజ్ ఎ బ్రాహ్మిన్ బై థింగ్. అండ్ దెన్ వెరీ హీ సపోజ్ నేను కట్టే ముందే ఆనెస్ట్ ఎవడు ఉన్నాడు ఇక్కడ పర్సనల్గా తన డబ్బు పర్సనల్గా వాడుకునేవాడు, ప్రభుత్వ డబ్బు పర్సనల్గా వాడుకునేవాడు ఎవడున్నాడు అంటే వీడి పేరు చెప్పినారు. కామేశ్వరరావు, ఐ ఫర్గాట్ హిస్ నేమ్ నౌ. దట్ ఫెలో వాజ్ మెయింటైనింగ్ ది రికార్డ్. ఇది జరిగినప్పుడు కాంప్లెక్స్ కట్టేసినాను. ఎలిగేషన్స్ ఇంకా ఏమి రాలేదు అప్పటికి. ఇది షాదీఖానా ఆల్సో ఐ స్టార్టెడ్, ఐ వాజ్ రికన్స్ట్రక్టింగ్ దాట్. మీన్ వైల్ సమ్వన్ టు ఐ గాట్ సమ్ ఇన్ఫర్మేషన్ దట్ ఐ మే బీ ట్రాన్స్ఫర్డ్. అంటే ఆల్రెడీ అప్పటికి వన్ అండ్ హాఫ్ ఇయర్స్ అయిపోతాం. సో ఎవరైతే ఈ హోంగార్డ్స్ నా దగ్గర అంటే మేల్ హోంగార్డ్స్ అంటారు బాగా మేసన్ వర్క్ చేస్తున్నాడు వాళ్ళు. హైదరాబాద్లో నా ఇల్లు ఉంది అప్పుడు, ఏసరానగర్లో ఇల్లు ఉండేది. వాళ్ళకి సెలవు పెట్టించి బస్ ఫేర్ ఇచ్చి హైదరాబాద్ పంపించాను. when pakka GDలో రాసి ఉంది కూడా. Because I thought when we are doing it, let it be very transparent. So చిన్న రిపేర్ ఉంటే ఇంట్లోకి ఆ రిపేర్ చేయించినాను. అంటే మీరు పోలీస్ కాంప్లెక్స్ కోసం తీసుకొచ్చిన సిమెంట్ని ఏసనారు ఇంటికి తరలించారనేది అది అభియోగం నేను చెప్పేది. అందుకోసం ఐ జస్ట్ వాంట్ టు టెల్ యూ దట్ హౌ కెన్ ఇట్ హ్యాపెన్. So only thing which I did wrong was that I took that home guards there. When they were working, some, I don't know, channel also I don't remember, that channel has done a sting operation. And if you see that thing, all these fellows were coming and showing their face to that camera and going. Wantedly. I didn't realize that. And frankly speaking, I didn't ask also for them. My RI himself said, sir, వీళ్ళు చాలా బాగా పనిచేస్తారు సార్, మన ఇంట్లో చిన్న పని ఉందన్నారు కదా, వీళ్ళని తీసుకుని పని చేయిస్తాను. I said, okay, fine. అంటే మీరు అక్కడ కృష్ణా జిల్లాలో పనిచేస్తున్న హోంగార్డ్ని, కానిస్టేబుల్ని ఏసరాను పంపడం అంటే మీరు అక్కడ ఆర్డినరీగా వాడినట్లా లేదంటే దేనికోసం తీసుకొచ్చినట్లా? హోంగార్డ్స్గా కదా. హోంగార్డ్ ఈజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ I did not pay them those 5 days. I paid money here from my side. But మీరు అక్కడ మీ దగ్గర వాడిని ఇక్కడ హైదరాబాద్ తరలించడం అనేది ఒక మిస్టేక్ చేసినట్లే కదా. అది లెక్కే. ఇఫ్ యూ లుక్ ఇన్ టు ఇట్ ప్రాపర్లీ అంటే మీరు కృష్ణా జిల్లాలో కట్టుకుంటే మీరు వాడుకోవచ్చు, లేదా మీరు సైబరాబాద్ కట్టుకుంటే సైబరాబాద్లో వాడచ్చు. అసలు మీ దగ్గర వాడకూడదు వాడడం కానీ మీరు కానీ హోంగార్డ్ అన్నది ఫస్ట్ ఆఫ్ ఆల్ హోంగార్డ్ అన్నది వాడికి పర్మనెంట్గా జాబ్ కాదు. హోంగార్డ్ కాదు, మీరు డైరెక్ట్ కానిస్టేబుల్ హోంగార్డ్ తీసుకొచ్చారు. హోంగార్డ్ అయినా మీరు కృష్ణా జిల్లా హోంగార్డ్ని సైబరాబాద్ తీసుకురావడం పెద్ద మిస్టేక్ అవునా కాదు? ఐ అగ్రీ దట్ వాజ్ ఏ బట్ వాట్ ఐ థాట్ వాజ్ దట్ ఎనీ ఇంత రప్చర్ అవుతుంది మీరు అనుకోలేదు. అది కాకపోయినా ఐ వాజ్ పేయింగ్. వాళ్ళు భోజనం పెట్టినాను, వాళ్ళకి డబ్బులు ఇచ్చినాను, పనితనం బాగుందని తీసుకొచ్చాను. అండ్ నన్ ఆఫ్ దోస్ హోంగార్డ్స్ ఇఫ్ యూ టాక్ టు దెమ్ లేటర్ యూ విల్ నో దట్ దే కెనాట్ సే దట్ ఐ ఎక్స్‌ప్లాయిటెడ్. బట్ ఇది అవగానే ఒక పిల్ నా మీద వేసినారు. ఇది ఊడిగం సంథింగ్ ఇట్ కేమ్. సో ఐ డోంట్ నో. అక్కడ కూడా పిల్లిలో కూడా కృష్ణా జిల్లాలో పనిచేస్తున్న ఒక మహిళా హోంగార్డ్ని ఏఎస్ఆర్ నగర్లో మీ ఇంటికి పంపారని, అది అక్కడ మీ అబ్బాయి ఆమెపై సెక్సువల్ హెరాస్మెంట్ చేశాడనేది వచ్చి అంటే అది అలా బయట అనుకున్నారు కానీ దాంట్లో అలా లేదు. వాళ్ళు ఏదైతే పిల్ నా మీద వేసినారో దాంట్లో పిల్లో 3 ఇంపార్టెంట్ పాయింట్స్ వాళ్ళు చెప్పినారు. ఫైనల్ ఈ పిల్లో అడిగింది ఏంటంటే నా ట్రాన్స్ఫర్. వాళ్ళు చెప్పిన ఎలిగేషన్ పిల్ల ఫస్ట్ ఎలిగేషన్స్ ఇస్ ఐ మిస్యూజ్ ది కానిస్టేబుల్ హోమ్ గార్డ్స్ అండ్ యూటిలైజ్ దెమ్ ఇన్ ది ఎట్ మై హోమ్ ఫస్ట్. సెకండ్ థింగ్ ఈజ్ ఐ నాట్ మై ఫ్యామిలీ దట్ సెక్షువల్లీ హెరాస్డ్ ది ఉమెన్ హోమ్ గార్డ్స్. And the third point is, I have pressurized my inspector to pay for the cement which is used for the welfare complex. These are broadly, these three are the major allegations against me. 3 allegations to last lo meeku transfer cheyalandi. Finally pillo vaalu korukunedi entante inani ikkada transfer cheyandi. Ee allegations transfer kante match avvatledu. So that is what the demand was. At that time the pill was taken and then the honorable High Court has asked Sitaram Anjaneyulu to inquire into this. Sitaram Anjaneyulu inquired into this and he fabricated, he more or less framed me into all this. ఎందుకు పిఎస్ఆర్ ఆంజనేయులు గారికి మీ మీద అంత ఫ్యాబ్రికేట్ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? అది నాకు ఫ్రాంక్లీ టెల్లింగ్ ఐ డిడ్ నాట్ అండర్స్టాండ్. I only realized that at that time some seniors were not wanting me to be in that district and they were of the feeling that I belong to a particular group which I didn't understand. The concept of groups was not in my mind at all. First of all, I do not belong to mimmalni disturb cheyadaniki PSR ki pampi chesna ante fabricate chesaru. Fabricate, it's a framed, it's a totally framed thing except the home guards whom I have taken. Rest of things were not correct. PSR gesina fabricate chesina report em vachindi. దాంట్లో ఇదే ఆయన ఏమంటాడంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉమెన్ హోమ్ గార్డ్స్ని నేను మచిలీపట్నంలోనే ఎక్స్‌ప్లాయిట్ చేశానంట. సో మచిలీపట్నంలో ఎక్స్‌ప్లాయిట్ చేయాలంటే హౌ ఐ డు నాట్ అండర్స్టాండ్. బట్ హీ ఫ్రేమ్స్ లైక్ దాట్. దెన్ హీ సేస్ దట్ ది ఇన్స్పెక్టర్ సోల్డ్ హిస్ గోల్డ్ or mortgage his gold to send cement to the welfare complex. Danlo nijam koncham undi. The inspector has mortgaged his gold to send his daughter for a medical college in Chennai. చెన్నైలో తన మెడికల్ కాలేజ్లో తన కూతురుని చేర్పించడానికి మార్టిగేజ్ చేసింది నిజం. బట్ దట్ మార్టిగేజ్ హెస్ బీన్ షోన్ యాజ్ ది మనీ గివెన్ టు కన్స్ట్రక్ట్ ది కాంప్లెక్స్. ఈ రిపోర్ట్లో వాళ్ళు ఇచ్చిన ఎలిగేషన్కి మీ వెర్షన్ తీసుకున్నారు పిఎస్ఆర్ గారు? అప్పుడు తీసుకోలేదు. పిఎస్ఆర్ గారు నన్ను అడిగినారు, నేను చెప్పింది రాసుకోలేదు, దెన్ నేను చెప్పింది పరిగణ వాట్ దే హ్యావ్ నాట్ టేకెన్ ఇన్ టు ది. కానీ మీరు మీద వేసిన పిల్లి వేసిన హోంగార్డు తర్వాత చనిపోయింది. నా మీద పిల్లి వేసింది హోంగార్డ్ కాదు, యాక్చువల్ సమ్ ఉమెన్ యాక్టివిస్ట్ ఆఫ్ పెనుగొంచి ప్రోగ్రామ్. ఆమె తర్వాత సూసైడ్ చేసుకుంది అంటున్నారు. లేదు, ఆమె అంటే ఆమె పెనుగొంచి ప్రోలు సర్పంచ్ గారి భార్య, హూ ఇస్ ది ఫాలోవర్ ఆఫ్ ది లోకల్ ఎమ్మెల్యే దేర్, హూ హస్ పుట్ ఎ పిల్ ఆన్ మీ. The allegations on so many things happening. One woman home guard who happens to have worked in my house committed suicide in one of the police stations in Krishna. Bee made the allegation pettina ame? Ame kaadu, ame na meeda allegation pettina ame veru. Okay, ipudu home guard evaraithe naada intlo oka ame pani chesedo amenu teesesinam kuda. అంటే దేర్ వాజ్ స్మాల్ ఎలిగేషన్. ఆమె తర్వాత సూసైడ్ చేస్తుంది. ఆమె తర్వాత ఆఫ్టర్ లాంగ్ టైం 6 months సూసైడ్ అదృశ్యం వెనక సూసైడ్ వెనక ఎంకే సింగ్ ఉన్నారు అని దీనికి లింక్ పెట్టినాను. నేను చెప్పేది అది. అక్కడ 174 అయింది ఆ పోలీస్ స్టేషన్లో. ఎంక్వైరీ జరిగింది, నేను ఎస్పీఏ, బట్ ఎంక్వైరీ జరిగింది. అప్పటికి ఈ ఎలిగేషన్స్ ఇంకా పుట్టలేదు, ఎలిగేషన్స్ పెట్టలేదు. సో అమ్మాయి ఎవరైతే హోంగార్డ్ ఎవరైతే ఉందో ఆ వాళ్ళ పోలీస్ స్టేషన్లో సూసైడ్ చేసుకుంది. సూసైడ్ కేసు నా దగ్గర పనిచేసింది కనుక నా హెరాస్మెంట్ వల్ల ఆమె సూసైడ్ చేసుకుంది. అంటే అప్పుడు చాలా స్పష్టంగా రిపోర్ట్లు వచ్చాయంటే ఆమె చనిపోవడానికి కారణం అదృశ్యం ఫస్ట్, దాని తర్వాత సూసైడ్. అదృశ్యం అయితే లేదు, ఈ సూసైడ్ వెనక కృష్ణా జిల్లా ఎస్పీ ఎంకే సింగ్ గారు ఉన్నారు అని చాలా స్పష్టంగా వచ్చేది. అసలు ఎంతవరకు వాస్తవం అండి? ఆమె సూసైడ్ కారణం ఏంటి అసలు? మీరా లేదా ఇంకా వేరే కారణాల వల్ల ఆమె? ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ నథింగ్ టు డూ విత్ ది మై ఫ్యామిలీ ఆర్ మై హౌస్. దిస్ గర్ల్ ఈజ్ ఎ లిటిల్ ఐఎమ్ టోల్డ్ షీ ఈజ్ లిటిల్ ఈగోయిస్ట్ ఆన్ హర్ నేచర్. షీ వాజ్ వర్కింగ్ ఇన్ దట్ పోలీస్ స్టేషన్ where her brother was caught and brought to the police station. And police station nunchi vadalamani SI garni adigindi. SI garu vadaledu. Ante vadalte manam my monitoring system was that no one could do anything in any police station without my knowledge. So vadallepovam valla ame koncham bad mentally disturbed ayi poi suicide chesukundi. That is what actually the case is. ఎంకే సింగ్ గారు కృష్ణా జిల్లా ఎస్పీగా వచ్చిన తర్వాత అతని మీద ఎలిగేషన్ స్థాయి ఒకేసారి పెరుగుతుంది. అంటే అంతవరకు పనిచేస్తున్నప్పుడు చిన్న చిన్న ఎలిగేషన్స్, అంతేకాకుండా లోకల్ ఎమ్మెల్యేలతో ఫైటింగ్లు, ఘర్షణ వాతావరణం వచ్చింది. కానీ కృష్ణా జిల్లా ఎస్పీ వచ్చిన తర్వాత ఇంకా సెక్సువల్ హెరాస్మెంట్, సూసైడ్లు అనే కోణం బయటపడుతుంది. ఒక్కసారి ఆ వివరాలకు వెళ్ళి ఎంకే సింగ్ గారు వివరణ తీసుకునే ముందు ఎంకే సింగ్ గారిపై ఉన్న ఆరోపణలు ఏంటి చూద్దాం. కృష్ణా జిల్లా ఇంకా మీకు మీ కెరియర్ని ఒక విధంగా మలుపు తిప్పిందని చెప్పవచ్చు. అంటే ఎలిగేషన్స్గా అంతవరకు చిన్న చిన్న ఎలిగేషన్స్, మీరు కర్ణం బలరాం విషయం అవ్వచ్చు, లేదా ఇంకో XYZ అవ్వచ్చు. కానీ కృష్ణా జిల్లాలో మీరు ఎస్పీ స్టార్ట్ అయిన తర్వాత ఇంకా మీ ఎలిగేషన్ స్థాయి కూడా అదేవిధంగా పెరుగుతుంది. కృష్ణా, అనంతపూర్ మీరు ఎక్కడికి వెళ్ళినా వర్క్ చేస్తున్నారు, అక్కడే ఒక వివాదం సృష్టించుకొస్తున్నారు. అంటే వివాదాలు మీరు సృష్టించుకుంటున్నారా, లేదా వివాదాల చుట్టూ మీరు తిరుగుతున్నారా, మీ చుట్టూ వివాదాలు తిరుగుతున్నాయా అనేది మనం ఆలోచించుకొస్తే కృష్ణా జిల్లాలో తీసుకుంటే మీకు అప్పుడు ఎమ్మెల్యేదే ఇసుక రీచ్ సంబంధించింది. ఆ ఎమ్మెల్యే మీ మీద ఎందుకు ఒత్తిడి తీసుకొచ్చారు? ఆ అమ్మాయి ఎమ్మెల్యే ఎవరు? ఆ ఎమ్మెల్యే ఏ విధంగా మీకు ఒత్తిడి తీసుకొచ్చారు? అతను చేసిన కరప్షన్ అంటే క్లియర్గా నేను అంటే ఎమ్మెల్యే గారి పేరు చెప్పే అవసరం లేదు, కానీ యాక్చువల్లీ అక్కడ ఆ ఏరియాని మొత్తము ఒక రకంగా డామినేట్ చేసి అక్కడ ఉన్న ప్రజల్ని హెరాస్ చేయడము, అనవసరమైన కేసులు కట్టడము, ఎవరైనా తన మాట వినకపోతే వాళ్ళ మీద కేసులు బనాయించడము, ఇవన్నీ ఒక ప్రాక్టీస్గా జరిగేది ఆ ఏరియాలో. దానికి తోడ్పాటుగా అక్కడ ఉన్న ఇన్స్పెక్టర్ గారు, ఆ తర్వాత ఏమీ చేయలేని ఒక డిఎస్పీ గారు ఉండేవారు. ఒక కేసులో ఎలక్షన్ టైము, ఒక కేసులో రెండు వర్గాలు కొట్టుకున్నప్పుడు ఒక వర్గం మీద 324 చిన్న కేసు కట్టి ఇంకో వర్గం మీద పెద్ద కేసు 307 కడతాడు. ఎంక్వైరీ ఖచ్చితంగా జరిగినప్పుడు మనం నా దగ్గర ఈవెన్ స్మాల్ కేసు అయినా నేను చూసేవాడిని. సో ఈ కేసులో ఇది ఎందుకు ఇలా కట్టినాడని డిఎస్పీని అడిగితే, సార్ ఇలా ఎమ్మెల్యే గారు ప్రెషర్ చేస్తే చేసినాం. నేను చెప్పినారే మనం ఎమ్మెల్యే కోసం పనిచేస్తున్నాం, ప్రజల కోసం పనిచేస్తున్నాం. సో ఏదైతే 307 ఉన్నారో తీసేసి జస్ట్ సింపుల్ 307, నేను అది ఒప్పుకోకుండా 307 పెట్టి ఆ హీరోని సస్పెండ్ చేసినాను, ఆ ఇన్స్పెక్టర్ సస్పెండ్ చేస్తాను. సో దీంట్లో ఐ డిడ్ మై జాబ్. అంటే అప్పుడు ఆ ఎమ్మెల్యే ఎవరు? ఆ ఎమ్మెల్యే అంత అరాచకం చేస్తున్నప్పుడు మీకు ఆల్రెడీ సీఎం గారితో డైరెక్ట్ రిలేషన్ ఉన్నప్పుడు, ఆ ఎమ్మెల్యే కూడా అధికార పార్టీ ఎమ్మెల్యే కాబట్టి డైరెక్ట్గా పార్టీ నుంచి వాళ్ళకి చెప్పించుంటే బాగుంటుంది కదా. ఖచ్చితంగా చెప్పించినాను. ఐ మీన్ ఇది కూడా ఐ షుడ్ ఇప్పుడు ఓపెన్గా చెప్పిన అవసరం ఉంది, నేను చెప్తున్నాను. ఎప్పుడైతే నా మీద ఈ పిల్ల వేస్తున్నాడో అప్పుడు నేను కేవీపీ గారికి, ఆ తర్వాత ముఖ్యమంత్రి గారికి తిరిగి చెప్పాను. ముఖ్యమంత్రి గారు ఎంజీవీకే భాను అని ఉన్నాడు ఆయన దగ్గర, ఆయన క్లాస్మేట్ కూడా. సో భానుకి చెప్పి మృగేష్ది కదా, ఆ పిలిచి ఎమ్మెల్యే ఒకసారి మాట్లాడవా, ఏంటి జరిగింది కనుక్కో సార్. సో భాను గారు పిలిచి ఎమ్మెల్యే గారిని, తర్వాత వాళ్ళందరినీ సర్పంచ్ని సార్ అందరినీ పిలిచి మాట్లాడచ్చు. సో ఎమ్మెల్యే గారు ఒక మాట చెప్పినారు, నన్ను మీరు బాగా క్షోభ పెట్టినారు సార్. ఎంకే సింగ్ ఎంకే నేను క్షోభ అంటే ఐ డింట్ అండర్స్టాండ్ వాట్ క్షోభ మీన్స్. నేను బాగానే చెప్పాను, ఏమయ్యా నేను నా డ్యూటీ చేసినాను, ఇవి నా మీద అయినది అన్ని ఫాల్స్ ఎలిగేషన్స్ to mar my image. See, use of orderlies is okay, but using అంటే నా మీద ఎలాంటి తప్పుడు ఫ్రేమ్ చేయడం అన్నది అన్యాయం కాదు, అది అన్యాయం అది. సో ఎమ్మెల్యే సెడ్, I have spent around 7 lakh rupees in this case, if you pay that money I will withdraw. Bhanu stands witness to this. So మీరు 7 లక్షల రూపాయలు ఇస్తే కేసు విత్డ్రా చేసుకుంటాడు చెప్పిన చెప్తే, దెన్ ఐ టోల్డ్ భాను, అరే ఏమి చేయనప్పుడు నేను డబ్బులు ఇస్తే నేను చేసినట్టే కదా, మీరు కమిట్ అయినట్లు, ఇంకా నేను చూసుకుంటా, ఐ విల్ సీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ కమ్, లెట్ ఇట్ కమ్, ఇట్ మే స్పాయిల్ మై కెరియర్ ఫర్ సమ్ టైమ్, బట్ నిజం విల్ ఆల్వేస్ బి దేర్, ఇట్ విల్ స్టాండ్ అప్ అని ఐ కేమ్ అవుట్. అప్పుడు ఆయన నా మీద రిపోర్ట్ రాసినందుకు ఒక ఛార్జ్ మేమో ఇచ్చినట, పిఎస్ఆర్కి ఇచ్చిన రిపోర్ట్. ఓకే, ఛార్జ్ మేమో ఇస్తే, బికాస్ ఎవ్రీ వన్ నోస్ దిస్ ఇస్ ఫాల్స్, ది సీఎం హిమ్సెల్ఫ్ నోస్, సో ది డ్రాప్డ్ ఇట్, యాక్షన్ వాజ్ డ్రాప్డ్. అప్పుడు ఎమ్మెల్యే కంటెంప్ట్ వేస్తాడు నా మీద, గవర్నమెంట్ మీద, ఏమని యాక్షన్ ఏమి తీసుకోలేదు ఆయన. కోర్టుకు కోపం వస్తుంది, అన్ని తప్పుడు ఫ్రేమ్ చేసినాను. కోర్ట్ బికాస్ కోర్ట్ గోస్ విత్ ది వాట్ ఎవర్ ది ఎవిడెన్స్ గివెన్ టు దెమ్, వెదర్ ఇట్స్ ఫ్రేమ్డ్ ఆర్ అన్ఫ్రేమ్డ్. దెన్ కోర్ట్ ఆస్ టు మేక్ ఏ సిఐడి ఎంక్వైరీ ఆన్ దట్. ఓకే అని ఆ బిల్ క్లోజ్ చేసింది. సిఐడి ఎంక్వైరీకు నేను స్టే తెచ్చిన. సో దట్స్ హౌ ది హోల్ స్టోరీ. ఇంకా ఇష్యూ అక్కడ క్లోజ్ అయింది. నెక్స్ట్ మీరు అనంతపూర్, అనంతపూర్ అనగానే ఫ్యాక్షనిజం, ఆల్రెడీ మీరు అనంతపూర్ దరిదాపులు చేస్తున్నారు కాబట్టి అక్కడ ఏ విధంగా ఉన్నారు? అప్పట్లో సూరి గ్యాంగ్, పరిటాల రవి, అప్పటికి సూరి లోపలికి ఉన్నాడు, పరిటాల రవి చనిపోయి, సూరి లోపల ఉన్న సూరి అనుచరులు బాను వాసుదేవ్ రెడ్డి వీళ్ళందరూ కూడా అప్పుడు హడావుడు ఉండేది. ఒకవైపు తాడేపత్రిలో జేసీ దివాకర్ రెడ్డి, అటు రాపర్తి పరిటాల సునీత శ్రీరామ్ వాళ్ళు, చిన్నపిల్లాడు కానీ సునీత రవి వర్గం అయితే ఉండేది. నెక్స్ట్ ఇంకోవైపు తీసుకుంటే ధర్మవరం కేశవ్, ఇంకోవైపు ధర్మవరం, ఇవన్నీ ఉంటుండగా పుట్టపర్తిలో సాయిబాబా. ఇంతమంది మధ్యన మీరు ఎలాగా చేసుకుని వచ్చారు అనంతపూర్లో? అనంతపూర్ ఇది a good experience because all said and done, Rayalaseema is a place where you can work freely. Policing is valued there. Police ku koncham value in this system now. So I worked out with a strategy. I went there 1.5 years before election. Inka election vastundante. So my plan was election should go violence free. Okay. So 1 year nunchi I started working on that. ఒక కౌన్సిలింగ్ అనే కాన్సెప్ట్ అక్కడ ఉండేది మా దగ్గర. మన ఫ్యాక్షనిస్ట్ మీకు కౌన్సిల్ చేస్తాం. సో వీ యూస్ టు బ్రింగ్ ఎవ్రీ టైమ్. మై ప్రిడిసెసర్ ఆల్సో నోన్ టు బి వెరీ స్ట్రాంగ్ కౌన్సిలర్. హీ యూస్ టు డూ హిమ్సెల్ఫ్. ఐ నెవర్ యూస్ టు డూ మై సెల్ఫ్. ఐ యూస్ టు మేక్ మై ఇన్స్పెక్టర్స్ డూ ఇట్. సో కౌన్సిలింగ్ అంటే వాళ్ళు తీసుకొచ్చి కౌన్సిలింగ్. సో వీ యూస్ టు డూ ది కౌన్సిలింగ్ పార్ట్. So this counseling worked very well. అంటే ఫ్యాక్షన్స్లో వాళ్ళు పరువుకు పోయే రకాలు. సో పోలీసు వాళ్ళు కొట్టినారని బయటకు వెళ్ళి చెప్పుకోలేరు. బట్ పోలీస్ అంటే భయం ఏర్పరచడానికి ఇది చాలా బాగా పనిచేసేది. సో ఆల్మోస్ట్ ది హోల్ ఏరియా వీ కవర్డ్ లైక్ దట్. అండ్ ఐ డింట్ షో ఎనీ పార్షియాలిటీ బిట్వీన్ కాంగ్రెస్ ఆర్ తెలుగుదేశం. వెదర్ పరిట సునీత గారు కూడా నన్ను అంతగానే కాన్ఫిడెన్స్ నాలో ఉండేది. అప్పుడు ఆ రోజుల్లో పోలీస్ సీనియర్ పోలీస్ ఆఫీసర్ ఆల్సో ఏమైనా నీకు అపోజిషన్ కూడా బాగానే సపోర్ట్ చేస్తూ ఉంది. దెర్ వాజ్ రీజన్ ఆల్సో బికాజ్ ఫర్ విచ్ ఐ గాట్ ఇన్ టు స్మాల్ ప్రాబ్లమ్. ఐ వాంట్ టు టెల్ దాట్. హోమ్గార్డ్ రిక్రూట్మెంట్, హోమ్గార్డ్స్. ఓకే, జనరలీ హోమ్గార్డ్స్ అనేది ఒక సర్వీస్ కాదు. దానికి ఒక రకం అనవసరంగా పోలీసులో మేము దాన్ని ఒక సర్వీస్ రూపంలో చేసేసి ఆ సిస్టమ్నే కొంచెం డిస్టార్ట్ అయిపోయింది. హోమ్గార్డ్ ఈజ్ మోస్ట్లీ అన్ ఆనరీ సర్వీస్. ఇట్స్ హీ ఈస్ పే అన్ ఆనరోరియం. యుఎన్ మీ కెన్ ఆల్సో బి అండ్ ఇన్ సెన్స్ అదర్ సివిలియన్స్ కెన్ ఆల్సో బి హోమ్గార్డ్స్. ఎప్పుడైతే పోలీసుకు అవసరం ఉందో వాళ్ళని వాడుకోవచ్చు. ఆ రోజుకు 300-300 రూపాయలు ఇచ్చేస్తే దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. ఇట్ ఈస్ లైక్ ఎన్సీసీలో మనం సాటర్డే సంథింగ్ లైక్ దట్. So that is normal, the manual says. Why everyone was happy with me there was for this reason only. My interest was elections vastunnayi. I should have people in every mandal. And Anantapur is one district where 3-4 mandals are unrepresented in police. Because they are very close to Karnataka. Their culture is also mostly Karnataka. Aa time lo constable recruitment kuda ayindi. అండ్ ఐ మేడ్ మై ఎఫర్ట్స్. అంటే అక్కడ డప్పు అంటే ఏమంటారు, డప్పు వేయించి మీ ఊరిలో కానిస్టేబుల్ సెలక్షన్ అవుతుంది రండి అని ప్రతి అగలి అని ఒక మండలం అలాంటి దూరం మండలాలు పోయి కానిస్టేబులరీ కోసం కూడా ప్రజల్ని తీసుకొచ్చి రిక్రూట్మెంట్లో చేయడం జరిగింది. సో దట్ దేర్ ఈస్ రిప్రజెంటేషన్ ఆఫ్ ది హోల్ డిస్ట్రిక్ట్ ఇన్ దట్ ప్లేస్. ఈ హోమ్గార్డ్స్ది కూడా అదే. So what I did was I made every MLS, generally they come and ask for home guards. Ippudu tagipoyindi, ippudu ledhu. So I used to say okay list ivandi. Home guard theory entante normally oka seniority list maintain chesi aa seniority list ni batti mee vacancy ni batti icheyochu. That is what purely home guard is as per rule. So I started maintaining that. And I maintained it for 1 year. 1 year AMLA అడిగినాను, ఎవరు అడిగినాను రిక్రూట్ చేయలేదు. Then I made a list. And all those list of different mandals I recruited. దాంతో ఏమైందంటే every MLA's interest was also there. And my interest of having a police person or police support from every mandal was which was not liked by my department. Okay. So, and akkada మీరు అనంతపూర్లో ఫ్యాక్షనిజాన్ని కంట్రోల్ చేయడానికి ఏం చేస్తారు? అప్పటివరకే పరిడల రవి మర్డర్ అయింది, కానీ సిచ్యువేషన్ కొంచెం బ్యాడ్గా ఉంటుంది. లక్కీలీ మాకేంటంటే కలెక్టర్స్ వేర్ వెరీ హెల్ప్ఫుల్ టు మీ. ఇది ఇప్పుడు ఎవరైతే కమర్షియల్ రైట్స్ కమిషనర్ ఉన్నారో అనిల్ గారు, మున్సిపల్ కమిషనర్ ఎవరైతే ఉన్నారో జిహెచ్ఎంసి జనార్దన్ రెడ్డి గారు, ఆయన ముందు శ్రీధర్, ఈ ముగ్గురు కలెక్టర్స్, నేను ఉన్నప్పుడు ముగ్గురు కలెక్టర్స్, శ్రీధర్ ఇప్పుడు ఏవైతే మన సింగరేణి. సో దే వేర్ వెరీ పాజిటివ్ మైండెడ్ పీపుల్. అండ్ పోలీస్గా నేను వాళ్ళతో కలిసి మేము పనిచేసేవాళ్ళం. ఫస్ట్ మా సక్సెస్ ఎక్కడైందంటే నేను శ్రీధర్, తర్వాత నేను అనిల్, నేను జనార్దన్ ముగ్గురం కలిసి చేసింది ఏంటంటే సీట్ డిస్ట్రిబ్యూషన్ ఎస్పెషలీ. దట్ ఈస్ టు ఆల్వేస్ బీ ఎ ప్రాబ్లం ఫర్ పోలీస్, లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడానికి, ఫర్ ది అడ్మినిస్ట్రేషన్ వాళ్ళ సీట్ డిస్ట్రిబ్యూషన్. సో ఐ వర్క్డ్ అవుట్ ఎ ప్లాన్ విత్ శ్రీధర్ దట్ మండల్ వైజ్ డివైడ్ చేసి, మండల్ విలేజ్ వైజ్ డివైడ్ చేసి అన్ని కౌంటర్స్ తయారు చేసి, ఆ కౌంటర్స్ని ఆ మండల్కు డేట్ మనం ఆల్రెడీ ఇన్ఫామ్ చేసి అందరికీ సరిపోయేటట్టుగా డిస్ట్రిబ్యూట్ చేయాలని ప్లాన్ చేస్తాం. దానివల్ల ఏమైందంటే సీట్ డిస్ట్రిబ్యూషన్ అది అనంతపూర్లో జరిగింది, హైదరాబాద్కు తెలియదు కూడా. వితౌట్ ఎనీ ఇన్సిడెంట్ వీ కుడ్ డూ ఆల్ ది 2 years. అంటే మీరు ఉన్న టైంలో విత్తనాల పంపిణీ కార్యక్రమం అంటే సపోర్ట్ చేశారు, బాగానే ఉంది. కానీ ఎన్ని మర్డర్లు జరుగుంటాయి? ఫ్యాక్షన్ మర్డర్స్ ఆల్సో చాలా మటుకు కంట్రోల్, అంటే 2 జరిగినాయి అంతే. 2 ఇట్ వాజ్ అండర్ కంట్రోల్. ఫర్ ఎన్కౌంటర్ కూడా జరిగినట్లుందండి, 3 ఎన్కౌంటర్స్, 3 ధర్మవరం దగ్గర ఒకటి, 3 ఎన్కౌంటర్స్ జరిగినాయి, ఎస్కే యూనివర్సిటీ రోడ్లో ఒకటి, 3 ఎన్కౌంటర్స్. ఎన్కౌంటర్ అంటారా ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ అంటారు? ఎన్కౌంటర్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ ఒకటే, ఎన్కౌంటర్ వేరు, ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ వేరు అంటారు కదా. అంటే ఇప్పుడు ఎవరైనా ముద్దాయి అంటే ఒక పికప్ చేసి కొట్టడం అనేది ఎన్కౌంటర్, ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్. ఎన్కౌంటర్ మీన్స్ వెన్ యూ ఫేస్ అదర్ పర్సన్ విత్ ఎ వెపన్, యూ ఆల్సో హ్యావ్ ఎ వెపన్. ఇఫ్ యూ ఫైర్స్ ఎట్ యూ, యూ ఫైర్ ఎట్. ఇప్పుడు మీరు 3 ఎన్కౌంటర్లు చేశారా, ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ చేశారు? ఇట్ వాజ్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ ఓన్లీ. ఆల్ ది 3 వల్ల సి ది పాయింట్ ఈస్ దిస్ 3 వేర్ క్రియేటింగ్ లాట్ ఆఫ్ harassment in this town district. There was lot of nuisance value in the sense people were worried. ఒక వర్గాన చెందిన వాళ్ళే మీరు అనుకుంటున్నారు? దీంట్లో ఒక వర్గం కానీ కాకపోవడమే నా లక్ కూడా, ఫ్రాంక్లీ. ఒకటేమో కాంగ్రెస్ వర్గము దాంట్లో ఉన్నది, అప్పుడున్న యాక్టివ్గా ఉన్న తెలుగుదేశం వర్గం వాళ్ళు కూడా ఉన్నారు, ఒకడేమో పెద్ద డెకాయిట్ కూడా ఉన్నాడు. సో దిస్ 3 టైప్ ఆఫ్ ఉండడం వల్ల పోలీస్ వాజ్ ఇంపార్షియల్. దానిలో డిఐజీ గారి సపోర్ట్ లేకపోవడం వల్ల దాన్ని కొంచెం ఇబ్బంది పడవలసి వచ్చింది. దేంట్లో ఈ ఎన్కౌంటర్స్ టైంలో డిఐజీ ఎవరండి? ఎందుకంటే సుజాతారావు గారు డిఐజీగా ఉండేవారు. ఎందుకు మీకు సపోర్ట్ చేయలేకపోయారు? ఆయన హీ హ్యాడ్ ఎ ఫీలింగ్ దట్ ఐ వాజ్ ఇగ్నోరింగ్ హిమ్. ఓకే, సో దట్ ఈస్ ద రీజన్ వై. అదర్వైజ్ దే వేర్ ఆల్ రియల్గా హ్యాపెన్ అయింది. బట్ సో దాంతో మాకు బాగా మంచి పేరు వచ్చింది, జిల్లాలో ఒక మంచి పట్టు వచ్చింది. అంటే మీరు 3 ఎన్కౌంటర్లు చేశారు, పట్టు సాధించారు, ఫ్యాక్షన్ యజాన్ని అరికట్టడానికి ఒక మీకు స్టైల్లో పందం చేసుకొచ్చారు. కానీ జేసీ దివాకర్ రెడ్డి వర్గాన్ని కానీ కంటెక్ట్ చేయడంలో కానీ, లేదంటే సునీత వర్గం కట్టడి చేయడంలో కానీ, సూరి వర్గం కట్టడి చేయడంలో కానీ మీరు కొంచెం ఫెయిల్ అయ్యారు అనేది అంటారు. లే, I totally disagree with it because all this should be seen during election. Election is the one time when, you know, on the day of election, I am not talking post-election or pre-election. Post-election or violence jargochu. Election roju oka incident na jariginda anadi. Election roju oka incident ko jaragaledante everyone were under control. So అంటే ఎలక్షన్ రోజు నాడే కదా అక్కడ రైల్వే క్వార్టర్స్, రైల్వే గుడాన్ మీద ఫైర్ యాక్సిడెంట్ అయింది. మర్నాడు అనంతపూర్లో ఎలక్షన్ జరిగిన మర్నాడు తాడిపత్రిలో ఒకటి, అనంతపురం టౌన్ లో కూడా రైల్వే స్టేషన్ దగ్గర. అది స్టూడెంట్ అజిటేషన్ టైం, దట్ వాస్ డ్యూరింగ్ ది ఆంధ్ర తెలంగాణ మూవ్మెంట్. దట్ వాస్ టోటలీ డిఫరెంట్. తెలంగాణ మూవ్మెంట్, ఆంధ్ర మూవ్మెంట్, ఇట్ వాస్ ది రిపర్కషన్ ఆఫ్ ఆంధ్ర మూవ్మెంట్. తెలంగాణ మూమెంట్ కోసం అక్కడ స్టూడెంట్స్ దే స్టార్టెడ్. సో వాళ్ళకి మేమేం చేసినామంటే ఆ రోడ్ ఖాళీ వదిలేసినాం. వాట్ అవర్ పీపుల్ డిడ్ ఇన్ హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ లేటర్ దే డిడ్ ఇట్. I did it first. I told also ADG CID, ADG Intelligence, sir, I am leaving that road for them to create whatever they want. And so that they don't come on to the town. University mundu chinna road, road undi connection. A road vaalla kosam odlesnanu. Kottukomana? Kottukomante vaallu to show their agitation, whatever they want to, so that they don't come out and then create problem into the city. Sir. Anantapur, that's how it was a successful my service there. There was also, I had again, as you know, that I had a problem with the MLA there too. And Krishna Jilla Gambelli, and Bere Jilla Gambelli, Gambelli fight avalsin. Tappadadi. Tappadante, maybe as one of my seniors told, I have an knack of getting into problems. So here what happened was one MLA, after elections, and most after maybe during the time when the Raj Secretary died. So at that point of time, there was one case registered where one fellow was kidnapped and his body was not to be found. He was not found. We tried to investigate the case personally because it was a political thing. Finally, the body was recovered and the body was having around 18 stab injuries. It was buried. Brutal murder. Brutal murder. It was. Later when we traced that murder case, we came to know that the local MLA, his brother was responsible, who conspired into this case and then the murder took place. That was what the investigation said. And there was a lot of pressures on me to remove that name of the brother of that MLA. I did not agree. Even the then Chief Minister also rang me up and said to remove. In the sense, he said, consider that. I said, no, it is not there. He, as per the investigation as of now, I know not. Then the Home Minister also rang me up, but I could not. And which is not my character, so I did not. So I had the problem. And that MLA went to the assembly, and then in assembly he tried to raise so many things against me. And assembly lo kuda me pair maru mogindi assembly lo. Luckily for me, the assembly went on. Later nothing happened to me and nothing came against me. And I was, after my tenure was more or less successful, I was transferred to CVSO. Okay. అంటే అనంతపూర్లో మీరు ఉన్నప్పుడు అక్కడ ఎంపీతో కూడా మీకు బాగా క్లోజ్గా ఉండి ఆయన చెప్పినట్లు విన్నారని ఒకటి, రెండోది సూర్య వర్గానికి బాగా సపోర్ట్ చేశారనేది కూడా బాగా ఎలిగేషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను సూర్య వాజ్ ఇన్సైడ్ అండ్ ఐ ట్రీటెడ్ సూర్య ఓన్లీ యాజ్ ఏ ప్రిజనర్. అంటే అతను అంటే హీ వాజ్ అక్యూజ్డ్, హీ వాజ్ బీయింగ్ బ్రాట్ టు ది హాస్పిటల్ పోలీస్ స్టేషన్ కోర్ట్ రెగ్యులర్లీ. My work, my problem was to see that he should not be killed on the road, because any murder of that nature will have been a very repercussion on the elections. Surya Anucharliki meer support chesaru pradhananga undante. And Balu, Vasudev Reddy, Madhu villandarni kuda danlo okani encounter kuda ainattunnaru. So nothing, no, it is false. Anantapur lo teeskunte pradhananga Puttaparthi Satyai Baba. ఆ బాబాతో ఉన్న మీకు అనుమానం లేదు? మొదట్లో బాబా అంటే నాకు అసలు నమ్మకం ఉండేది కాదు చదువుకునే రోజుల్లో. కాడమ్మ కొంతమంది బంధువులు, బట్ ఆఫ్టర్ గోయింగ్ దేర్, ఆఫ్టర్ సీయింగ్ హిమ్ లైవ్, లాట్ ఆఫ్ ఫెయిత్ అండ్ దెన్ సమ్హౌ ది బిలీఫ్ హెస్ కమ్ టు హిమ్. స్వామి ఇది కూడా నాకు ఇచ్చినాడు, ఇది ఇస్తూ ఇలా పెట్టి, ఐ కాంట్ ఫర్గెట్ బికాస్ దట్ వాజ్ ద టైమ్ ఈ కృష్ణ ప్రాబ్లం వాజ్ గోయింగ్ ఆన్. I was SP Anantapur, but the Krishna issue was hot, and then investigations, inquiries, harassment was going on. I am lucky in that way, that Swami, because there are certain allegations which may create a family problem. ఎవరైతే ఎలిగేషన్ పెడతారో వాళ్ళు ఆలోచన చేయరు, కానీ ఉమెన్ ఎలిగేషన్ పెట్టినప్పుడు ఫ్యామిలీలో ప్రాబ్లం రావడానికి ఆస్కారం ఉంటుంది. Wife may think, what type of fellow he is. No? thanks to my wife and also to Swami, Puttavarthi Swami. A roju room lo, my mother was also there. My mother, me and Swami and my wife. Swami, he materialized this and gave it to me, and he told my wife, Amma, Bangaram, go padko, mi ayan chala manchudu, no go padko. That was a certificate for me, from divine. So all the allegations which I had... Satya Baba garu bhaktaluga maarara? Appadindi kada mundu nunchi ante akkada Swamini chusina tarvata naaku arthamaindi this soul has some aura in him, and then he was of great social work also, we have seen. ఆయనతో ప్రతి థర్స్డే నేను పోవడము, ఆ ఒక రకమైన భక్తి ఏర్పడడం జరిగింది. సో నేను భక్తులుగానే ఉన్నాను. తిరుపతి ట్రాన్స్ఫర్ అయినప్పుడు వెళ్ళి స్వామికి, అనంతపూర్ తర్వాత తిరుపతి చీఫ్ రెసిడెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్. ఐ థ్యాంక్ గాడ్ ఫర్ దిస్, దట్ ది మోస్ట్ డిఫికల్ట్ పార్ట్ ఆఫ్ మై కెరియర్, అంటే టర్మాయిలిక్ పార్ట్ ఆఫ్ మై కెరియర్, వేర్ సో మెనీ ఎలిగేషన్స్ వేర్ గోయింగ్ అరౌండ్ మీ, అండ్ దట్ టు అప్పట్లో మాకు కూడా నీచాతి నీచమైన ఇంత ఎలిగేషన్ వ్యక్తికి తీసుకొచ్చి 7 కొండల వరకు సేవ చేయమంటున్నారు అంటే స్వామి దయ లేకుండా మనం అక్కడ పోలేము. ఎస్, వెంకటేశ్వర స్వామి దయ లేకుండా ఒక్క అడుగు కూడా అక్కడ ఎవడు పెట్టలేడు. ఇఫ్ యు ఆర్ బిలీవర్, అండ్ ఐఎమ్ ఎ స్టాంచ్ బిలీవర్. మై ఫ్యామిలీ, మై గ్రాండ్ ఫాదర్ అండ్ దెన్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ వెరీ స్టాంచ్. మా కులదైవం అంటాం, ఈజ్ అవర్ అలా స్వామి. So, Swami Tirupati poyina tarvata, so that itself is a great opportunity for me, and that was a great relief to me actually. That relief, matalo cheppukune relief kaadu. The tension, the stress, and the allegations. Allegations, one it ilanti allegations. Ayina konta medaku vellaniki prasantanga. Enta happy ga Devudu daggara anukunte Devudu seva cheyadaniki manu vellipovachu. Talupulanni teruchukuntayi. And I can't forget all those 2 years. I never missed a single Friday. Abhishekam roju, prati Abhishekam roju, ekkada డ్యూటీకి పోయినా వచ్చేసాడు. Abhishekam is seeing Swami in his own form. And which no others used to do, I went. I used to go and sit inside the Kulshekar Padi దగ్గర కూర్చొని స్వామిని చూడడానికి. ఇక సమర్పణ ఉంటుంది. ఆఫ్టర్ ఎవ్రీ అభిషేకం స్వామిని మళ్ళీ ఆభరణాలు, ఆ తర్వాత వస్త్రాలు కడతారు. దట్ ఈస్ నోన్ యాజ్ సమర్పణ. ఇట్ ఈస్ నార్మలీ నాట్ ఓపెన్ టు అవుట్ సైడర్స్. ఓన్లీ ది టెంపుల్ రిప్రజెంటేటివ్స్ విల్ సిట్ దేర్. అండ్ దట్ ఈస్ ది ఆపర్చునిటీ ఐ గాట్. స్వామి ప్రతి ఆభరణం క్లీన్ చేసి స్వామికి అర్పించడం. సో మీరు చాలా లక్కీ అంటారు. చాలా, టు మీ ఇట్ ఈస్ ది లక్కీయెస్ట్ థింగ్, అండ్ టు మీ ఇట్ ఈస్ ది solution, and it is the only relief, the great relief which I had, which I was suffering in career. Career lo enta aithe nen poradutunnanu ante na meeda jarugutundo okka prasantamga 2 years all this war was going on, but I was happy. Okay, akkada swami gar daggara panchestunna time lo 7 కొండల వారు సేవ చేసిన అదృష్టం మీకు దొరికింది, చాలా సంతోషం. కానీ అక్కడ బ్రహ్మోత్సవాలు జరుగుతున్నప్పుడు, తర్వాత అర్చన టికెట్లు, కుంభకోణం, ఇటువంటి దీంట్లో కూడా చాలా కుంభకోణాలు మీ ద్వారా బయటకు వచ్చాయన్నారు. దాన్ని ఒకసారి చాలా దాంట్లో ఎస్పెషల్లీ ఇప్పుడు మీరు లాటరీలని చూస్తున్నారు కదా, లాటరీలో ఇన్ని వస్త్ర అభిషేకాలు ఇవన్నీ తీస్తా ఉన్నాం కదా. దిస్ వాజ్ ది థింగ్ హ్యాపెన్ డ్యూరింగ్ మై టైమ్. అంటే దెర్ వాజ్ సమ్ ఇన్ఫర్మేషన్ దట్ దెర్ వాజ్ లాట్ ఆఫ్ మిస్యూజ్ అండ్ ఆల్సో బుకింగ్స్ వేర్ డన్ అప్ టు 2050. ఎవడు ఉంటాడో తెలియదు. ఎవడైతే బుక్ చేసుకున్నా వాడు ఉంటాడో లేదు. వాడు కొడుకు పేరు మీద, కూతురు పేరు మీద, మనవరాలు, పుట్టని మనవరాళ్ళ పేర్ల మీద బుక్ చేసుకున్నారు అనేది. సేవలు సేవలు అన్ని సేవలు, ఆల్మోస్ట్ ఎవ్రీ సేవ వాజ్ బుక్డ్. అండ్ దెన్ దేర్ యూస్ టు బి వన్ ఫెలో ఇన్ మహారాష్ట్ర, ఇన్ షోలాపూర్, నియర్ షోలాపూర్. వాడు ఒక చిన్న తిరుపతి ఆఫీస్ అది. ఈ కాల్స్ హిమ్సెల్ఫ్ టీటీడీ. మా వాళ్ళు అక్కడ పోయినప్పుడు, సో టీటీడీ ఆఫీస్ అది అని, వాడు ఈజ్ ఎ ప్యారలల్ ఫెలో హూ వాజ్ బుకింగ్ ఆల్ దిస్ టైప్ ఆఫ్ సేవాస్ ఫర్ ఇయర్స్. మీరు వెళ్ళి వాడికి చెప్పాలి, ఇంత డబ్బు ఇస్తాము ఈ సేవ అంటే, నాకు ఆ సేవ ఆ సంవత్సరానికి మీరు బుక్ చేసి ఇచ్చేస్తాడు వాడు. That type of thing was happening there. Thanks to I.V.R. Krishna Rao, who was a very bold officer. He was the EO. I said, I'm going on this. Then he said, go ahead. Previously, they did not do it, knowingly also. Okay. So we did it. This is very interesting because Nadagara Edison CBS he is from TTD employee, tall fellow. He doesn't look like a policeman, although he is an ex-military. So when the information came, then I worked it out with the help of local police of that area, near Pune or somewhere, I forgot the name now. Local police work out chesi, asal evadi idu, ela unnadata, veedu evadu ante, sir, wo to Balaji ka hai, wahan pe chota office hai. Aap kabhi bhi aaiye sir, he said. Then I planned my, I made him as a minimum tax officer who has a lot of money with him. And then, but he wants the Swami's Archana, this ticket. And he published. What enta open guy in receive cheskunarante abba boliye saab aapko kab hona kya hona we got a reception room ka kavalanatle em kavalante adagara anta open we got him and we called the records. It was a very successful operation, and by that we could cancel all 2052 varaku enni unnayo anni cancel because of that operation. And Krishna Rao garu appudu work out chesi దీనికి ఎలా చేస్తే బాగుంటుందంటే లాటరీ రూపంలో చేస్తే బికాస్ అందరికీ ఇవ్వలేము, లక్ ఉన్న వాడికి ఇచ్చేసేట్టుగా చేద్దామని అప్పుడు లాటరీ చేసాం. ఇప్పుడు ఆన్లైన్ లాటరీ దాన్నే చేసినారు. దట్ వాజ్ వన్ థింగ్. ది సెకండ్ థింగ్ విచ్ వీ డిడ్ ఇన్ తిరుమల వాజ్ ది లైన్ మేనేజ్మెంట్. అప్పుడు అక్కడ కరప్షన్ ఆపడానికి అంటే ఎస్పెషల్లీ దళారీ సిస్టమ్ చాలా పెద్దగా బ్రోకర్స్ బికాస్ దేవుడి దగ్గర అక్కడ దర్శనం అవ్వాలంటే 24 hours, 36 hours, 52 hours ఉంటారు కనుక వాట్ వీ ప్లాన్ వాజ్ 300 rupees టికెట్ కొని లోపలికి వెళ్ళి దర్శనం చేసి బయటకు వచ్చేస్తాడు. ఇంకా వాడికి నో దళారీ లోపల వాళ్ళు టికెట్ కొనాలా, దానికి కావాల్సిన క్యూ మేనేజ్మెంట్ చేయాల్సిన అవసరం ఉంది. అదొకటి చాలా సక్సెస్ఫుల్గా మేము క్యూ మేనేజ్ చేసి దళారీ సిస్టమ్ని పూర్తిగా కొండపైన నిర్మూలించినాం. థర్డ్ ఈజ్ స్వామి ప్రాపర్టీ. స్వామికి ఎక్కడున్న ప్రాపర్టీ ఉందో కరెక్ట్గా క్లియర్గా డాక్యుమెంటేషన్ ఇంకా అవసరం అక్కడ. సో సమ్ ఆఫ్ ది ప్రాపర్టీ వాజ్ ఇన్ డిఫరెంట్ ప్లేసెస్ ఆఫ్ ది కంట్రీ. ఒక ప్రాపర్టీ కల్కటాలో స్వామి పేరు మీద ఒక ముసలామె రాసేసి చనిపోయింది. అది వాడు మేనల్లుడు దాన్ని అసెప్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. అప్పుడు మన గవర్నర్ గారు ఒకసారి వచ్చినారు. వచ్చి గవర్నర్ గారితో వెస్ట్ బెంగాల్ గవర్నర్ గారు కూడా వచ్చినారు దర్శనం. నారాయణ సో మన గవర్నర్ గారు నమస్కారం అంటే, సార్ మా ప్రాపర్టీ నుంచి అక్కడ మీరు హెల్ప్ చేస్తే మేము పోయితే అన్ని రిజిస్టర్ చేసుకుంటాం అని చెప్పి అప్పుడు వెస్ట్ బెంగాల్ పోయి ఆ గవర్నర్ గారితో సాయంతో మా ప్రాపర్టీ దేవుడు ప్రాపర్టీ అంతాను మనం కాపాడగలిగినాం. అలాగే విజయవాడలో ఒక ప్రాపర్టీ ఉండేది, నెల్లూరులో ప్రాపర్టీ. సో వీ ట్రై టు స్ట్రీమ్ లైన్ ది హోల్ సిస్టమ్స్ దేర్. థ్యాంక్స్ టు ది హైకోర్ట్. దెన్ హైకోర్ట్ వాంటెడ్ దేవుడు సొమ్ము పోయిందని అప్పుడు బాగా ప్రచారం జరిగింది. అది పోలేదు అని అందరికీ తెలుసు. బికాస్ స్వామి దగ్గర దెర్ ఈస్ నో ఛాన్స్ ఆఫ్ లూజింగ్ హిస్ జ్యువెలరీ. ది జ్యువెలరీ ఈజ్ ఇన్సైడ్ ఓన్లీ. ఇఫ్ యూ గో ఇన్సైడ్ లెఫ్ట్ రైట్ సైడే జ్యువెలరీ ఉంటుంది. అక్కడి నుంచి బయటికి పోవడం అన్నది నాట్ ఈజీ బికాస్ బ్యాంకులో ఇద్దరే ఉంటారు కీస్ తీసుకుని. ఇక్కడ ముగ్గురు, జీఆర్ స్వామి, అక్కడ ఏదైతే ఎవరైతే స్వాములు ఉన్నారో వాళ్ళు, మేనేజ్మెంటు, అర్చకాస్, ఈ ముగ్గురు కలిస్తే కానీ స్వామి ఆభరణం బయటికి రాదు. ఓకే, మళ్ళీ లోపల పోయాడు పక్కా లెక్క ఉంటుంది. నాట్ పాసిబుల్. బట్ హైకోర్టు చెప్పింది కనుక మొత్తం ఇండియాలో ఉన్న స్వామి ప్రాపర్టీ కానీ స్వామి అంతా మేము వర్కౌట్ చేయడం జరిగింది. ఒక అక్కడే స్వామి దగ్గరే ఒక చిన్న ల్యాబ్ తయారు చేసాము. మా బ్యాచ్ పివిఎస్ రామకృష్ణ గారి స్టార్ట్ చేసినారు, నేను దాన్ని కంప్లీట్ చేసినాను. అక్కడే స్వామి ప్రతిదీ గోల్డ్ టెస్టింగ్, డైమండ్ టెస్టింగ్ అన్నీ చేసి స్వామి ఆభరణాలది ఒక లెక్కకు తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ రోజు Then I came off to Hyderabad. For some time I was in traffic. Tirumalalo meeru CC camera vyavasthanu kuda partition cheyadandi pakka. We did CC cameras and Q system. That's what I was doing. Q system, and then defining the role of the CVSO. CVSO patra enti anadi clear adu. Local police em cheyala, CVSO annavadu em cheyala ani oka system erpaatu chesesi radam jarigindi. Next Hyderabad DCP kontakalam chesanu. తర్వాత ఇంకా డిపార్ట్మెంట్లో నా ప్రమోషన్ రాలేదు బికాస్ ఆఫ్ ఆల్ దీస్ ఇష్యూస్. సో ప్రమోషన్ రాలేదు కనుక నేను నా జూనియర్స్ దగ్గర చేయలేను కనుక లక్కీలీ ఫర్ మీ ఐవైఆర్ కృష్ణారావు గారు మార్కెటింగ్లో ఉండడం, సో ఆయన మార్కెటింగ్లో నాకు తీసుకున్నారు సిఓ రైతు బజార్గా. జనరల్గా అది పోలీస్ ఐఏఎస్, అప్పుడు కూడా బాగా దుమారం, అంటే మనం ఎక్కడ పోతే అక్కడ కొంచెం దుమ్ములేస్తాం. సో అప్పుడు రైతు బజార్ సిఇఓగా పోయే ముందు ఐఏఎస్ అసోసియేషన్ వాళ్ళు గవర్నమెంట్కి రిప్రజెంట్ చేసినారు, ఐపీఎస్ వాడిని ఎలా వేస్తారు ఇక్కడ వేయడానికి లేదని. బట్ ఐవైఆర్ కృష్ణారావు వాట్ హీ ఈజ్, హీ టుక్ మీ. దెన్ రైతు బజార్లో నాకు చాలా జాబ్ సాటిస్ఫాక్షన్ జరగడానికి పోలీస్ కన్నా నాకు బాగా అనిపించింది. ఎందుకంటే సివిల్ సప్లైస్లో చేసింది, ఇది చేసింది, ఇట్ గేవ్ మీ లాట్ ఆఫ్. పోలీసులో చేసింది ప్రజలకు అంతగా మనం ఇమ్మీడియట్గా మీకు రిజల్ట్ కనపడదు. ఈ రైతు బజార్, ఇప్పుడు రైతు బజార్స్ని అందరినీ, ఆ టైంలో రైతు బజార్ కాన్సెప్ట్ని చంపే, అంటే మోరార్లెస్ ఇట్ వాజ్ నాట్ గివెన్ ఇంపార్టెన్స్. ది గవర్నమెంట్ ఆఫ్ దట్ టైమ్ వాజ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ రైతు బజార్స్. రైతు బజార్ సర్వైవ్డ్ బికాజ్ ఇట్ కాట్ ది ఇమాజినేషన్ ఆఫ్ ది లోకల్ పబ్లిక్. రైతు బజార్ పోతే మనకు చీప్లో దొరుకుతుంది అన్న కాన్సెప్ట్ వచ్చేసింది కనుక రైతు బజార్ చావలేదు. సో ఐ వెంట్ అండ్ దెన్ ఐ ట్రై టు రీజువినేట్ ఇట్. సో ఎనీహో రైతు బజార్ నేను ఆ తర్వాత మొత్తం ఆంధ్రప్రదేశ్ తిరిగినాను, హైదరాబాద్ బీయింగ్ మై ఫోకస్, మూడ్ ఆల్ ది ఆంధ్రప్రదేశ్. వెళ్ళిన తర్వాత నాకేం అర్థమైందంటే రైతు బజార్ అన్నది ఒక ఇమాజినేషన్, బాగా పబ్లిక్ ఇమాజినేషన్ ఇచ్చింది. రిలయన్స్ కానీ ఎవరు కానీ వాళ్ళ కూరగాయలు, అంటే హెరిటేజ్ కానీ వాళ్ళ కూరగాయలు అమ్మే ముందు వాళ్ళ ఫ్రైడే బోర్డు మీటింగ్, వాళ్ళ మీటింగ్ జరిగేటప్పుడు నిన్నటి రేటు రైతు బజార్ రేటు ఏముంది కోట్ చేస్తుంది అని చేసి దాన్ని కావాల్సిందిగా ఏర్పాటు ఏది పైన తక్కువ, సో దట్ దే విల్ హ్యావ్ దట్. సో రైతు బజార్ వాజ్ యూజ్ యాజ్ అ కొలబద్ద ఫర్ ది ప్రైజింగ్ ఆఫ్ ది వెజిటబుల్ ప్రొడక్ట్స్. దెన్ ఐ థాట్ దెన్ వై నాట్ వీ షుడ్ హ్యావ్ ఎ హోల్సేల్ మార్కెట్ కంట్రోల్ ఆల్సో, మా చేతిలో హోల్సేల్ కంట్రోల్ ఉంటే బాగుంటుంది అని ఈ మన కూరగాయల కాన్సెప్ట్ స్టార్ట్ చేసినాను, విచ్ ఈస్ నౌ వెరీ పాపులర్ ఇన్ హైదరాబాద్. ఈ మన కూరగాయల్లో మేమేమనుకున్నామంటే ఒక 14 కలెక్షన్ సెంటర్స్ అరౌండ్ హైదరాబాద్ ఐడెంటిఫై చేసి, ఆ 14 కలెక్షన్ సెంటర్స్లో అక్కడున్న విలేజర్స్ ఎవరైతే ఫార్మర్స్, స్మాల్ ఫార్మర్స్ ఉన్నారో వాళ్ళే దానికి మెంబర్స్, వాళ్ళే డిసైడ్ చేసుకోవాలి. వాళ్లకు ఏదైతే మా రైతు బజార్ మెయిన్ ఉందో, మన కూరగాయలు అటుకాడ ఉందో వాళ్ళే నడిపించుకోవాలి అని వాళ్ళకు ఎంకరేజ్ చేసి ఒక కాన్సెప్ట్తో హోల్సేల్ మార్కెట్ని కంట్రోల్ చేయడానికి మన కూరగాయలు స్టార్ట్ చేసినాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర పోయి SFSC స్మాల్ ఫార్మర్స్ ప్రోగ్రామ్ బాగా సక్సెస్ అయింది. అన్ఫార్చునేట్లీ ఆ టైంలో బైఫర్కేషన్ జరిగేటప్పుడు ఇది కాన్సెప్ట్ని వాళ్ళు అడిగినారు అది ఢిల్లీలో, మరి ఇప్పుడు తెలంగాణ ఫామ్ అవుతుంది కదా మరి ఏమవుతుంది, హైదరాబాద్ విల్ రిమైన్ హైదరాబాద్ ఈజ్ ఎ ప్లేస్ విచ్ రిక్వైర్స్ వెజిటేబుల్స్, వెదర్ ఇట్ ఈస్ తెలంగాణ ఆర్ ఆంధ్రప్రదేశ్, ఫర్ మీ హైదరాబాద్ ఈజ్ ఎ యూనిట్. సో హైదరాబాద్కి కావాల్సిన కూరగాయలు ఇంకా పండించవలసిన బాధ్యత, దాన్ని డిస్ట్రిబ్యూట్ చేయవలసిన బాధ్యత, ఆ మిడిల్ మ్యాన్ని తగ్గించవలసిన బాధ్యత నాది. సో ఇట్ విల్ మోర్ యూస్ఫుల్. అండ్ దెన్ వన్స్ ఇఫ్ ఆంధ్ర ఈజ్ ఫౌండ్ దెన్ ఐ షుడ్ కాన్సన్ట్రేట్ మోర్ ఆన్ దిస్, బికాస్ ఆ బెండకాయ ఏదైతే ఆంధ్ర నుంచి వస్తుందో ఇప్పుడు కాస్ట్లీ అయిపోతుంది నాకు, సో నేనే పండించుకోవాలి అక్కడి నుంచి నెక్స్ట్ ఎక్కడికి వచ్చారు అని చెప్పి ఆ తర్వాత ప్రమోషన్ కోసము కోర్టుకు పోవాల్సి వచ్చింది. ఐ వెంట్ టు కోర్ట్ అండ్ గాట్ మై ప్రమోషన్ బికాస్ నో వన్ రెడ్ మై ఫైల్. ఎవ్రీ వన్ వాజ్ టెలింగ్ దట్ దేర్ ఇస్ ద కోర్ట్ కేస్ పెండింగ్ అగేన్స్ట్, దేర్ వాజ్ నో కోర్ట్ కేస్ పెండింగ్ అగేన్స్ట్ మీ, బట్ నో వన్ రెడ్ మై ఫైల్. సో ఫైనల్లీ క్యాట్కి పోయి ఐ గాట్ మై ప్రమోషన్ డిఐజీ ఫస్ట్, అంటే రైతు బజార్లోనే డిఐజీ. ఆంధ్ర ఇంకా ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ ఫామ్ అయిపోయిందో, నేను బీయింగ్ తెలంగాణ మ్యాన్ from Hyderabad. So I came out to Hyderabad. Hyderabad lo kontakalam CID lo unnanu. Kontakalam inka career lo cheppukune daggadi emi manam cheyaleka CID lo kontakalam IG ga kontakalam academy lo unnanu. Then ikkadiki vachi ikkada na stint ee madhyalo ante meeku cheppadu marchinanu for twice I was here. That is the time when I formed CMSG and CM security group anedi oka CM gari kosam kavalani. అది చంద్రబాబు నాయుడు గారి మీద అలిపిరి ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఎవరైనా డబాయించుకునేవాడు ఉన్నాడా అని వెతికి నన్ను తీసుకొచ్చినారు. ఈ కలెక్టర్లకి ఎస్పీలకి కొంచెం మాట్లాడి ఆ సీఎం గారి మూమెంట్కు కరెక్ట్గా వర్కౌట్ చేసేవాడు కావాలని నేను దుర్గాప్రసాద్ గారు తీసుకొచ్చినారు. సో అప్పుడు నేను ఇక్కడ ఫస్ట్ పోస్టింగ్ అది యాజ్ సెక్యూరిటీ వింగ్. ఐ ట్రై టు డూ సమ్ ఫామ్ ఏ గ్రూప్ హియర్, సీఎం సెక్యూరిటీ గ్రూప్ అని ఫామ్ చేసి సీఎం గారి కోసమే అది వర్కౌట్ చేసేటట్టుగా. అంటే అప్పుడు ఇదే ఆఫీసు, ఇప్పుడు ఇదే ఆఫీసు, అప్పుడు పక్క రూము, ఇప్పుడు పెద్ద రూము. సో ఐజీగా ఇప్పుడు దీన్ని చీఫ్గా ఉన్నాను, వచ్చాను. అది దీన్ని ఐ హ్యావ్ టు టేకెన్ ఫార్వర్డ్ యాజ్ అన్ ఐజీ. సీఎం గారి అంటే ఎందుకంటే అప్పుడు కూడా సీఎం గారి బందోబస్తు ఎలా చేయాలో అన్నది వర్కౌట్ చేసాం కనుక సేమ్ థింగ్ సార్ దగ్గర ప్రగతి భవన్కి కావాల్సిన ఏర్పాట్లు చేయడం. ఆ తర్వాత స్టేట్లో చాలామంది విజిటర్స్ వస్తుంది. రోజులు మారినాయి, అప్పుడు రోజులకి ఇప్పటికీ కొంచెం తేడా వచ్చింది. అప్పుడు నక్సలైట్ థ్రెట్ ఒకటే ఉండేది, ఇప్పుడు చాలా యాంగిల్స్ నుంచి వీఐపీకి థ్రెట్ ఉంటుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో నక్సలైట్ మూవ్మెంట్ పెద్దగా లేదు, కానీ ఇప్పుడున్న వీవీఐపీస్కి ఎలాంటి వైపు థ్రెట్ ఉంటుంది? VVIP eppadu by virtue of his post is always he is under threat, whether he is President of India, Vice President of India, or the Chief Minister, or the Ministers, or the MLS, because it is easy news making, and terrorists or antisocial elements who want to make news will always target a high profile. అంటే ఇప్పుడున్న సీఎం గారికి ఎలాంటి సెక్యూరిటీ ఇస్తున్నారు? అంటే ప్రగతి భవన్లో కూడా ఒక ఆరోపణ వచ్చింది, బాత్రూమ్ను కూడా బుల్లెట్ ప్రూఫ్ దీంతో చేయించారనేది. అది ఎంతవరకు? సి బుల్లెట్ ప్రూఫ్ అనేది ముఖ్యమంత్రి గారి రిక్వైర్మెంట్ సార్, యాజ్ చంద్రశేఖరరావు గారికి రిక్వైర్మెంట్ కాదు అది. ఇట్ ఈస్ ఎ రిక్వైర్మెంట్ ఆఫ్ చీఫ్ మినిస్టర్. ఓకే, సో ఎనీ చీఫ్ మినిస్టర్ హ్యాస్ టు బి గార్డెడ్ అండ్ హ్యాస్ టు బి టేకెన్ కేర్ ఆఫ్. వీ ట్రై టు ప్రొవైడ్ ది ఫిజికల్ సెక్యూరిటీ టు హిమ్ wherever he goes. He should move in a BP car. ఆయన ఎక్కడి నుండి కూడా జబర్దస్తి ఎక్కిచ్చేస్తాం. జనరలీ దే డోంట్ వాంట్, దే నో వీఐపీ లైక్స్ టు బీ ఇన్ కేజ్, బట్ ఇట్ ఈస్ వీ హూ ఫోర్స్ దెమ్ టు బీ ఇన్ ది కేజ్, అండ్ ఇట్ ఈస్ ఫర్ ది బెస్ట్ ఆఫ్ ది సెక్యూరిటీ. ఎలాగ ఉందంటున్నారు ప్రగతి భవన్లో? ప్రగతి భవన్ సెక్యూరిటీ ఈజ్ సెక్యూర్డ్, ఇట్ ఈస్ వెల్ సెక్యూర్డ్. ఓకే, మీరు చాలామంది చంద్రబాబు నాయుడు దగ్గర నుండి రాజశేఖర రెడ్డి, రోసయ్య, కిరణ్ కుమార్ రెడ్డి అందరు సీఎంలు చూసుకుంటున్నారు, కేసీఆర్ వరకు వచ్చారు. మీరు అన్ని ప్రభుత్వాలతో కూడా బాగానే ఉంటున్నారు, కానీ ఇప్పుడు కేసీఆర్ గారితో మీకున్న అనుబంధం ఎలా? అంటే సార్ దగ్గర నేను ఆయన ప్రేమే ఉంది నా మీద. ఇట్ ఈస్ జస్ట్ బికాస్ ఆఫ్ హిమ్ ఐఎమ్ హ్యాపీ. ఐ థాట్ దట్ ఐఎమ్ లాస్ట్ ఇన్ అబ్లివియన్. నన్ను పోలీస్ డిపార్ట్మెంట్ మర్చిపోయింది అనుకున్న టైంలో థ్యాంక్స్ టు మై డీజీ and thanks to my batchmate Naveen Chand and to the Chief Minister that at least I am recognized in my last phase of career. That is what. అంటే మీరు రిటైర్ అయిన తర్వాత మా అందుకే ఓఎస్డీగా అంటే ఓఎస్డీగా నాకు సార్ ఇచ్చినారు. ది పర్పస్ ఈజ్ ఆల్సో సార్ మస్ట్ బి హ్యావింగ్ హిజ్ ఓన్ ఆబ్జెక్టివ్, బట్ ఐ థింక్ దట్ ఐ కెన్ డూ సంథింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పోస్ట్లో ముఖ్యమంత్రి గారి సెక్యూరిటీ ఎలాగో ప్రయారిటీ, కానీ ఈ వ్యవస్థలో ఇప్పుడు కొత్తగా తెలంగాణ ఏర్పడింది. తెలంగాణ ఏర్పడి మన వ్యవస్థ ఒకటి మనం తయారు చేసుకోవాలి. మాది మంచి ట్రైనింగ్ సెంటర్ ఒకటి ఉంది, అది చాలా కాలం నుంచి కుక్కలు ట్రైనింగ్ చేస్తూనే ఉండిపోయినాం. పక్కనే ఉంటుంది మొయినాబాద్లో మంచి కుక్కల. సో వీ హ్యావ్ మాస్టర్డ్ ఇన్ ది ట్రైనింగ్ ఆఫ్ డాగ్స్. నా టైంలోనే స్టార్ట్ చేసాం, దానికి నా టైంలోనే పాసింగ్ అవుట్ పరేడ్ కూడా నేనే పెట్టించినాను ఫస్ట్ 10 years లాంగ్ బ్యాక్ when Saranjit Sen was there. Then ఇప్పుడు Adhikaka, there is a requirement of PSOs properly security of police security officers. Everything మేము ఉన్నాము వాళ్ళ ట్రైనింగ్ అవసరం ఉంది. ఒక పద్ధతిగా సెక్యూరిటీ ప్రొవైడ్ చేయవలసిన అవేర్నెస్ రావాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ ఒక మంచి తెలంగాణలో ఒక ఇన్స్టిట్యూషన్ డెవలప్ చేయవచ్చు అని దట్ ఈస్ వన్ కాన్సెప్ట్ బై విచ్ మోయినాబాద్ ట్రైనింగ్ సెంటర్ వీఆర్ డూయింగ్ బై విచ్ వీ విల్ బి ఆన్ పార్ ఇఫ్ నాట్ బెటర్ దెన్ SPG's training. And then we are also a nodal Madhagarona technical team, that is BD Gani explosives and detect as a team, chala perfect teams. So ee know-how to mem inka improve chesi throughout India lo oka manchi technical team ga develop cheyadaniki kuda askaram undi. You always take a continue mee period lo idantha complete cheddam chestam. సార్ సపోర్ట్ ఉంది, ఎలా సీఎం గారి సపోర్ట్ ఉంది. సార్ మీ పర్సనల్ విషయానికి వస్తే మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, మీకున్న హాబీస్ ఏంటి? మీరు ఈ ట్రస్ట్ నుంచి మొన్న మధ్య చెప్పినట్లు పుట్టపర్తి సత్యసాయిబాబు దగ్గరికి వెళ్ళారు, కొంత ట్రస్ట్ నుంచి బయటపడ్డారు బాబా గారి బ్లెస్సింగ్స్తో. అంతేకాకుండా టీటీడీలో చేయడంతో స్వామివారి సేవలో ఉండి కొంత మర్చిపోయారంటున్నారు. ఇప్పుడు ఈ ట్రస్ట్ నుంచి బయటపడడానికి ఏం చేస్తుంటారు, అసలు మీకు హాబీస్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నాకు హాబీస్ అన్నది ఏమీ లేవు. నేను ఏ మాట పట్టించుకోను, జరిగేది జరిగినట్టుగా వదిలేస్తాను. సో దట్స్ వై ఐ డోంట్ టేక్ లాట్ ఆఫ్ స్ట్రెస్ ఆన్ దాట్. వాకింగ్ వేరు చేస్తాను. ఐ ట్రై టు స్పెండ్ మోర్ టైమ్ విత్ మై వైఫ్ ఫ్యామిలీ ఎప్పుడు జరిగితే. అందుకు చాలామంది బ్యాచ్మేట్స్ కూడా అంటారు, అరే 5:30 అవగానే ఇంటికి వెళ్ళిపోతా. ఐ డోంట్ హ్యావ్ మెనీ ఫ్రెండ్స్ టు, సో ఐ స్పెండ్ మోర్ ఆఫ్ టైమ్ విత్ మై ఫ్యామిలీ అండ్ కూల్, దట్స్ ఆల్. యాక్టివిటీ వైజ్ ఉద్యోగమే యాక్టివిటీ అనుకున్నాను. సో ఐ స్పెండ్ మోర్ ఐదర్ ఇన్ ఆఫీస్ ఆర్ ఎట్ హోమ్. బాబా గారి నుంచి బ్లెస్సింగ్స్, వెంకటేశ్వర బ్లెస్సింగ్స్ బయటకు వచ్చారు ఇప్పుడు. ఇప్పుడు ఎవరి బ్లెస్సింగ్స్ కోసం? అందరు బ్లెస్సింగ్స్ ఉన్నట్టే లెక్క. సీఎం గారి బ్లెస్సింగ్ ఉంది, దేవుని బ్లెస్సింగ్ ఉంది. అండ్ అల్టిమేట్లీ నాకు ఇచ్చిన జాబ్ నేను చేస్తాను. సో దానికోసము షార్ట్కట్స్ చూడను. తర్వాత ఎవరైనా ఏమైనా అనుకుంటారా అని కూడా పట్టించుకోను. దట్ వాజ్ వన్ ఆఫ్ ద రీజన్స్ వై ఐ వాజ్ ఆల్వేస్ ఇన్ మెష్, బట్ స్టిల్ దట్ ఈస్ వాట్ ఐ యామ్. ఇప్పటివరకు మీ కెరియర్ చూపించారు, కెరియర్లో మంచి అచీవ్మెంట్స్, ఎలిగేషన్స్, ఎక్కడున్నా ఏ పోస్ట్కి వెళ్ళినా ఎమ్మెల్యేతో ఫైటింగ్, ఎమ్మెల్యే ఆర్ ఇంకోటి సమ్ అలా విన్ చేసుకుంటూ వచ్చారు. మీ పర్సనల్ విషయం చెప్పారు. ఇప్పుడు జనరల్గా మీరు ఇంటరాక్షన్ చేసినప్పుడు ఎవరితో మాట్లాడినప్పుడు అంటే లెంగ్తీగా కాకుండా షార్ట్గా అడుగుతుంటారు, చెప్పు సే ఎస్ఆర్నో అని. ఇప్పుడు మేము కొన్ని మీ మీద ఎలిగేషన్స్ ఉన్నాయి, ఆ ఎలిగేషన్స్ డెప్త్గా మీకు ఒక క్వశ్చన్ వేస్తా, మీరు ఆన్సర్ చెప్పాల్సి వస్తుంది. వన్ వర్డ్లో చెప్పాలా? వన్ వర్డ్ ఎస్ఆర్ నో. ఒకవేళ నిజంగా ఉంటే ఎస్ అని చెప్పండి, లేదా నో నో అని చెప్పండి. ఒకవేళ అందరూ మీకు చెప్పడానికి ఇబ్బంది అనుకుంటే దాని క్లారిఫికేషన్ కూడా ఇవ్వచ్చు. ఓకే, నెంబర్ వన్, ఫస్ట్ మీరు కరీంనగర్ చేశారు, కరీంనగర్లో హుస్నాబాద్ అంబుష్ వచ్చారు, అది గుడ్. సెకండ్ తీసుకుంటే మీరు మెయిన్ ఎలిగేషన్ స్టార్ట్ అవుతుంది మల్కాజ్గిరి నుండి స్టార్ట్ అయింది. మల్కాజ్గిరిలో మీరు ఎంత బాగా పనిచేశారో అంత ఎలిగేషన్స్ వచ్చాయి. నెంబర్ వన్, అక్కడ ఎలిగేషను మేడంకి బట్టల షాప్ ఉంది, ఆ బట్టలు కొనాలి కంపల్సరీగా మీ దగ్గర కానిస్టేబుల్ కొనాలి అని మీరు ప్రెజర్ ఇచ్చారని ఒక ఎలిగేషన్. మల్కాజ్గిరి టైంలో నో, దేర్ ఇస్ నో. తర్వాత అయినా బట్టల షాప్ ఉండి దానికి ఎక్కువగా ప్రెజర్ ఇచ్చి మీరు అక్కడే కొనాలి, బొటెక్లో కొనాలి అని మీ దగ్గర మెన్ పవర్ మ్యాన్కి అందరికీ ఐ మీన్ లేడీ కానిస్టేబుల్ కానీ మెన్ పవర్ కానీ ఎస్ఐలు కానీ నా వైఫ్ బట్టల షాపులు కొనాలి అని మీరు అప్పుడు ప్రజలు ఇచ్చేవారు. అనంతపూర్లో పనిచేస్తున్నప్పుడు కూడా ధర్మవరం కూడా తీర్లు తెప్పించారని, ఇవన్నీ ఒక ఎలిగేషన్స్ ఉన్నాయి. అది కరెక్టా కాదా? నో. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంత అంటే మా బొటిక్ జనరల్లీ స్మాల్ బొటిక్ లాంటిది కాదు, ఏదో 500-300లో అమ్మే టైప్ కాదు. సో ఇట్ వాజ్ బియాండ్ ది రీచ్ ఆఫ్ ది మిడిల్ క్లాస్. ఓకే, సెకండ్ క్వశ్చన్, మల్కాజ్గిరిలో ఉన్నప్పుడు మేడ్చల్ మల్కాజ్గిరి ఆ ప్రాంతాల్లో ఎక్కువ డాబాలు ఉండేవి. ఆ డాబా నుంచి ఎక్కువగా ఫుడ్ తిన్న వాళ్ళే మీరు ఆరోగ్యం పాడైపోయి కొన్నారని కూడా వచ్చింది. ఫుడ్ అయితే తినేవాడిని, దానివల్ల మీకు ఆరోగ్య సమస్య కూడా వచ్చింది? ఆరోగ్య సమస్య ఏమీ రాలేదు. ఫుడ్ కూడా ఇప్పుడు నైట్ రౌండ్స్ పోయినప్పుడు ఐ యూజ్డ్ టు గో అండ్ సిట్ అండ్ ఈట్. ఆ మేడ్చల్ మల్కాజ్గిరి డాబాలో తినడం అంటే మీరు కొంతమంది మీ ఆఫీసర్లు వెళ్ళి సార్ వచ్చారు, ఏసీపీ గారు వచ్చారు, డీసీపీ గారు వచ్చారు అని బలవంతంగా తీసుకొచ్చేవారు ఫుడ్ అనేది ఒక ఎలిగేషన్. ఐ డినై ఫర్ ది రీజన్ ఈజ్ ఐ యూజ్డ్ టు ఓన్లీ ఈట్ ఇన్ దట్ సర్దార్జీస్ డాబా. వాడి దగ్గర పోకపోతే కూడా వాడే ఫోన్ చేసేవాడు, ఏమి సార్ నెల అవుతుంది మీరు రాలేదని. దట్స్ ఓన్లీ ప్లేస్ ఐ యూజ్డ్ టు గో అండ్ ఈట్. ఓకే, నెంబర్ ఫోర్, ఇంకా ఎక్కువ కనిపిస్తుంది మీరు కానిస్టేబుల్తో సెక్సువల్ హెరాస్మెంట్. అది మీరు మీ అబ్బాయి కూడా ఉన్నాడు, అది మల్కాజ్గిరితో స్టార్ట్ అయింది, కృష్ణా జిల్లాతో ఎండ్ అయింది అంటారు. ఇది ఎక్కువగా పోలీస్ స్టేషన్లోనే మా ఎంకే సింగ్ లేడీ కానిస్టేబుల్తో సెక్సువల్ హెరాస్మెంట్ చేసేవారని, తన క్వార్టర్స్ తెప్పించుకున్నారని, తర్వాత ఇంట్లో పనిచేసిన హోంగార్డ్ పట్ల ఎంకే సింగ్ గారు అబ్బాయి కూడా సెక్సువల్ హెరాస్మెంట్ చేశాడని, ఇది ఎంతవరకు కరెక్ట్? It's first of all, I deny all this. Second thing is, we live in a glass house and we live in a joint family. In my house, my mother, my mother-in-law and Malkajgiri, my sisters, they were still unmarried. So many of us live in that house. At quarters and I mean, make anti-room out of that. But Malkajgiri lo NFCL meer kuda chundala akkada anti-room ledu. So there is no anti-room. So ED, UHA, and then, you know, when you can't catch him in the right side, use his personality and catch him on this side. And okay, rumor spread, it's easy to believe. A policeman is believed. If he said that he is corrupt, people believe. If they say he is a womanizer, people believe. They will believe if he is a drunk. Why? For a simple example, when I was in Puducherry, I was an outdoor type officer. And I used to use my lathi myself. So they used to tell, "Ba, what mamulgaane kortadu, inga taagite chudala," and I have never touched the drink habit. Nee, naaku drink habit ledu. People do not know. Police oru taagese kotuntadu. I like non-vegetarian food. Tirumalalo kuda na mi delegation. ఇది కంటిన్యూ చేద్దాం. నెక్స్ట్ మల్కాజ్గిరిలో మీరే చెప్పారు, నా ముందు ఎవరైనా జుత్తు ఎక్కువ ఉన్నా చెవికి ఉన్నా కట్ చేయించు. మరి మీ అబ్బాయి కూడా జుత్తు పెంచి మీ అబ్బాయికి కటింగ్ ఎలా చేయించేవారు? అప్పుడు ఆయన కూడా అలాగే పెరుగుడు తిరిగాడని. మల్కాజ్గిరిలో నేను మా అబ్బాయి హార్డ్లీ 4 years అప్పుడు తర్వాత కూడా ఇఫ్ యూ కెన్ సీ హిస్ హెయిర్ స్టైల్ ఈవెన్ టుడే హీ డజంట్ హ్యావ్ లాంగ్ హెయిర్. ఓకే, అండ్ బేసికలీ ఈజ్ ఎ షై నేచర్ ఫెలో. ఈజ్ ఎ వెరీ షై నేచర్ ఫెలో. అండ్ నెక్స్ట్ అనంతపూర్లో మీరు ఎక్కువగా వెంకటరామరెడ్డి సంబంధించిన కానీ లేదా కొంతమంది వాళ్ళకి వర్గానికి సపోర్ట్ చేశారన్నది ఉంది, అది ఎస్ ఆర్ నో? నో, ఫర్ ద రీజన్ దట్ దెర్ వాజ్ నో ఎలిగేషన్ ఫ్రమ్ ఎనీ సైడ్. అండ్ రఘువీరారెడ్డి ఈజ్ అనదర్ మినిస్టర్ దేర్ సిట్టింగ్. ఓకే, నెక్స్ట్ మీకు పిఎస్ఆర్ ఆంజనేయులు గారికి బీకు మధ్యలో ఎందుకు అంత విభేదం ఉంది? ఆయన ఎందుకు మీ మీద రిపోర్ట్ని ఫ్యాబ్రికేట్ చేశారని మీరు ఎలిగే చెప్తున్నారు? దట్ వన్ థింగ్ ఐ డిడ్ నాట్ అండర్స్టాండ్. What I came to know later was, there was some caucus in our own department who believed in this type of things. ఇప్పుడు మీకు ఒక మనిషి నచ్చకపోతే అతని మీద ఒక పిటిషన్ వేయించి దాన్ని ఎంక్వైరీ చేయించి అతను ఫిక్స్ చేసడం అనేది ఒక కాన్సెప్ట్ వచ్చిందని అనుకుంటున్నారు. ఐ డోంట్ నో. అంటే దీని వెనక ఆయనే ఉన్నారనుకుంటా, పిల్లి వెనక ఉండొచ్చు అన్నాను. బికాజ్ ఇంటెలిజెన్స్ అండ్ సిఐడి యాజ్ ది డిపార్ట్మెంట్స్ ఆర్, they sometimes get this type of carried away by this type of things. Okay, next this one, mere highly corrupted MK Singh ani antaru. Ye police station lo sub division lo pan chesina inspector transfer cheyalanna dabbulu asistaru, danto paatu local MLA letter kuda teppinchukuntaru. Highly corrupted MK Singh ane mudra undi, adi ento varaku vastu antaru? Ippudu it is open. Now I am retired. What are my assets? I stay in 200 square yards in Manchiriola. I had a house in Asra Nagar which I sold off, which was in 440 square yards. I worked in this place. If really I was so corrupt, I would have had farmhouses. My predecessors or my successors, whoever they are. The service lo meeku baga support chesina officers evaru, meeku ibbandi pette officers evaru? నాకు బాగా సపోర్ట్ చేసిన ఆఫీసర్స్ అంటే మహేందర్ రెడ్డి సార్ ఒకడు, దెన్ మోహంతి గారు, దొరగారు. ఇబ్బంది పెట్టిన ఆఫీసర్స్ అంటే బసిత్, అరవింద్రరావు గారు, దినేష్ రెడ్డి, వీళ్ళు ముగ్గురు వాళ్ళ ముగ్గురు. ఓకే, మీరు మీ మీద ఇచ్చిన ఎప్పుడు ఎలిగేషన్ వచ్చినా అసెంబ్లీలో పనిచేస్తున్న మీ బంధువు మీ మాయనమ్మ గారు ఆయన అడ్డం పెట్టుకొని ఆ ఎలిగేషన్స్ బయటపడేవారు, మంచి పోస్టింగ్ తెచ్చుకునేవారు అనేది మీ బ్యాచ్మెంట్స్ మీ సబార్డినేటెడ్స్ వాళ్ళు చెప్తుంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా మామ అంటే మదర్స్ సైడ్ హీ వాజ్ దేర్. in assembly, fine. He was with Mr. Roshia. But Nagu Roshia gari wala posting vachindi okati Chirala, inkoti TTD. తర్వాత నాకు ఎప్పుడు ఎక్కడ అంతా అయితే నాకు ఎలిగేషన్స్ ఎందుకు వస్తాయి అంటే మామగారు సపోర్ట్ లేకుండానే నేను పోస్టింగ్లో వచ్చాను. మామగారు సపోర్ట్ ఇప్పుడు ఎక్సెప్ట్ నేను చెప్పింది ఈ రెండు ప్లేసెస్ చిరాల అండ్ టీటీడీ. ఓకే, నెక్స్ట్ అండి మీరు ఏ గవర్నమెంట్లో పనిచేసినా టీడీపీఆర్ కాంగ్రెస్ టీఆర్ఎస్ ఎక్కడ పనిచేసినా అక్కడ ఉన్న సీఎంతో మంచి ర్యాపో మెయింటైన్ చేస్తారు, ఆ ర్యాపోతోనే ఆయన పోస్టింగ్ తెచ్చుకుంటారు అన్నది ఒకటి నేను పనిచేస్తాను. సో ముఖ్యమంత్రి గారి దృష్టిలో మనం పడితే అది నా లక్ అంతే, బికాజ్ ఐ వర్క్. ఓకే, ఇంకా మనం సొల్యూషన్కి వస్తే ఇప్పుడు రిటైర్ అయిన తర్వాత మీరు ఏం చేయబోతున్నారు? ఈ 2 years అయితే ఈ వర్క్లో ఉంటాను, తర్వాత అంతగా అవిగేషన్ ఏం లేదు. అంటే మీ డిపార్ట్మెంట్లో జరుగుతున్న అన్యాయాలు అక్రమాల మీద ఏమైనా ఒక బుక్ రాసి ఇటువంటి వాళ్ళ పట్ల మీ జూనియర్స్కి ఎలాంటి గైడెన్స్ ఇవ్వాలని కానీ బుక్ రాసే ఆలోచన ఉందా? ప్రస్తుతానికైతే లేదు, బట్ లెట్ అస్ సీ వాట్ హ్యాపెన్స్. ఎవరైనా మంచి స్క్రైబ్ దొరికితే చెప్పొచ్చు కథలు. ఓకే, ఇది ఎంకే సింగ్ గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. ఇతను గతంలో తీసుకున్న కెరియర్లో ఎంత మంచి పనులు చేసుకొచ్చారో అదే పని ఎక్కడ చేస్తున్నప్పుడు కూడా అదే ఎలిగేషన్స్ వస్తున్నాయి. ఇప్పుడు ఆయన చేస్తున్న ఆరోపణలు అన్నిటి కూడా కొన్నిటికి ఏకీపిస్తున్నాయి, కొన్నిటి మాత్రం పూర్తిగా డినై చేశారు. ఎంకే సింగ్ గారు ఇంకా రాబోయే కాలంలో కూడా మంచి ఆరోగ్యంగా ఉండి ఎప్పుడు నవ్వుతూ ఉండి డిపార్ట్మెంట్కి మంచి పేరు తీసుకురావాలి. తెలంగాణ పోలీస్కి ఎంకే సింగ్ గారు లాంటి వాళ్ళు కావాలని కోరుకుందాం. నమస్కారం. నమస్తే, థ్యాంక్ యూ.